మీ మైక్ మ్యూట్ ఉంది. పర్లేదు, చూడండి మైక్ అది సెట్టింగ్ ఉంటుంది, అది మ్యూట్ అన్మ్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక గోపి గారు కూడా నాకు ఆల్మోస్ట్ 4 సంవత్సరాల నుంచి అనుబంధం. హేమంత్ అందరికి కనపడుతున్నాడు కదా, హేమంత్ అందరికి హాయ్ చెప్పండి సార్. ఓకే, సో హేమంత్ నేను ఎప్పుడైతే ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఇక్కడ జర్నీ స్టార్ట్ చేశానో నాతో పాటు జాయిన్ అయ్యాడు. సో నాకు తమ్ముళ్ళు అంటాడు. బేసిక్గా గోపి గారు నెక్కల్లో ఉంటారు, అంటే ఒక నెక్కల్లు అనంతవరం ఈ ఇవన్నీ కూడా క్యాపిటల్కి వెస్ట్ సైడ్ ఉంటాయి. సో నెక్కల్ గురించి గోపి గారు మాట్లాడతారు. గోపి గారు ఏంటి మైక్ మ్యూట్ అన్మ్యూట్ అవ్వట్లేదా మీది, అవునంటుందా? ఓకే చూడండి చూడండి, పర్లేదు కంగారు లేదు, మళ్ళీ మీరు లైన్ లోనే ఉండండి. సో కుమార్ మాట్లాడతారు సార్, లేదు గోపి గోపి మాట్లాడండి ఇప్పుడు. సో మీరు నెక్కల్లో ఉంటారు కదా, ఏంటి నెక్కల్లో పరిస్థితి, ఏదైనా జంగిల్ క్లీనింగ్ స్టార్ట్ చేయించారా లేదా? స్టార్ట్ అయింది సార్, నెక్కల్లో జంగిల్ క్లీనింగ్ స్టార్ట్ అయింది. E2, E9, N15, N16 రోడ్ కి జంగిల్ క్లీన్ చేస్తున్నారు. వెరీ గుడ్, సూపర్, ఓకే సార్. అయింది ఆల్రెడీ, బ్రహ్మకుమారి సరౌండింగ్స్ లో అంతా జంగిల్ క్లీన్ చేస్తున్నారు. జేసీబీ స్టార్ట్ అయింది సార్ వర్క్స్. ఒక నిమిషం, మీ నెక్కల్లో బ్రహ్మకుమారి ఎన్ని ఎకరాల్లో అలాట్ ఎన్ని ఎకరాలు అలాట్ చేశారు? అది 10 ఎకరాస్ సార్. 10 ఎకరాస్ బ్రహ్మకుమారి అలాట్ చేశారు. అవును సార్, అవును సార్. ఇంకేమి అలాట్మెంట్స్ ఉన్నాయి? అది L&T కి వాళ్ళకి ఇచ్చారు సార్, అది ఒకే వాళ్ళు స్టార్ట్ చేయలేదు. అది సార్ వాళ్ళకి ఎవరికి వాళ్ళకి ప్రస్తుతం స్టార్ట్ అయిందల్లో ఒక బ్రహ్మకుమారి ఒకటే సార్. వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారండి? వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది సార్. ఓ సూపర్, కంప్లీట్ అయింది. వాళ్ళు యాక్టివేషన్ అన్ని మొదలు పెట్టేశారు 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు. సండే కంప్లీట్ అయిందా? అయిపోయింది. సండే సండే వాళ్ళకి ఏదో గ్రూప్ డిస్కషన్ లాగా వాళ్ళందరూ వస్తారు, సంస్థ వాళ్ళందరూ మీటింగ్స్ అయి పెట్టేసుకుంటారు, వాళ్ళ కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్నారు సార్. ఒక్క నిమిషం గోపి గారు, అమ్మా ఇది రికార్డ్ అవుతుందా? రైట్, యా. అంటే ఇప్పుడు నెక్కల్ సరౌండింగ్స్ లో మనకున్న డెవలప్మెంట్స్, మళ్ళీ ఒకసారి నేను మన వ్యూవర్స్ అందరికి చెప్పేది ఏంటంటే, నెక్కల్ అనేది ఆల్మోస్ట్ వాయువ్య మూల, అంటే సారీ నైరుతి మూల సార్, నార్త్ ఈస్ట్ మూల ఉంటుంది, సారీ నైరుతి, సౌత్ వెస్ట్ కార్నర్ లో ఉంటుంది సార్. సో నైరుతి మూల ఉంటుంది సుమారుగా, అలానే దాని పక్కనే వెస్ట్ సైడ్ అనంతవరం ఉంటుంది. సో అనంతవరంలో ఏమున్నాయి డెవలప్మెంట్స్? అనంతవరంలో కూడా అంటే ఫెసిఫిక్ వాళ్ళకి కేటాయించలేదు సార్, ఈ రోడ్లు అన్ని కంప్లీట్ అయినాయి. ఒక తుళ్ళూరు లోనే ఈ బ్రహ్మకుమారీస్ ఇచ్చారు సార్, ఇక్కడ మళ్ళా జనరిక్ వాళ్ళు ఒకటి ఇచ్చారు, జియాలజీ అని ల్యాబ్స్ అవి కంటిన్యూ అవుతున్నాయి సార్. అక్కడే మన బసవతారకం హాస్పిటల్ కి కొంత అనంతవరంలో అసైన్ చేశారు. అనంతవరం కాదు సార్, తుళ్ళూరు సార్, అది తుళ్ళూరు రెవెన్యూ లో కేటాయించారు. అంటే అది తుళ్ళూరికి వెస్ట్ సైడ్, మనకి అనంతరానికి వచ్చేసరికి అయితే ఆగ్నేయ మూలం ఉంటుంది, ఇటు నెక్కలకు వచ్చేసరికి ఈశాన్యం ఉంటుంది సార్. 3 రోజులకు సెంటర్ సార్, అది శాఖమూరు కూడా దగ్గరగా ఉంటుంది. అది సార్ మిడిల్ లో ఇచ్చారు సార్ అటన్నిటికి. పైన బోరుపాలెం పిచ్చుకలపాలెం పరిస్థితి ఏంటి? అవి కూడా అంటే ఏం కేటాయించలేదు, అప్పుడు ఇచ్చి వీళ్ళు వెళ్ళిపోయారు కదా సార్, బీఆర్ సెట్టికి ఇస్తే వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు. పుల్లెల గోపిచంద్ గారికి అకాడమీ ఒకటి ఇచ్చారు, ప్లస్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఒకటి ఒకటి ఉంది అక్క ఆ ఏరియాలో. అవునవును సార్. సో ఓవరాల్ గా అక్కడ రోడ్స్ అయితే జంగిల్ క్లీనింగ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేశారు సార్. ఎన్ని రోజుల్లో మనం టోటల్ జంగిల్ క్లీనింగ్? వాళ్ళకైతే మార్నింగ్ వచ్చి మధ్యాహ్నం వచ్చి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రేపు 12వ తారీఖు కల్లా రోడ్ సైడ్ ఉన్న జంగిల్ క్లీన్స్ ఆల్ క్లియర్ చేయాలని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు సార్. అది సార్. సో మీ సైడ్ అసలు ఏంటి రేట్లు, ఎవరైనా అమ్మేవాళ్ళు ఉన్నారా, అమ్మేవాళ్ళు ఉంటే ఏంటి? లేదు సార్, ఈ రోజే నెక్కలు ఈ రోజు ఒకటి నేలపాటు చేసాం సార్, 45,000 చేసాం శాఖమూరు 5 హ్యాపీనెస్ట్ దగ్గర 5571 లో. ఓకే, నేలపాటు గురించి తర్వాత మాట్లాడుకుందాం. నా రిక్వెస్ట్ ఏంటంటే, అసలు నెక్కల్లు అనంతవరం అనేది క్యాపిటల్ 35,000 చెబుతున్నారు సార్. చెప్తున్నారు సరే, నెక్కల్లు వాస్తవీలుగా 35,000 మీరు కొంటారా సార్? అవన్నీ ఏం చెప్తాం సార్, కొండ పరిస్థితులు ఎట్లా ఉంది, కొంటారంటే కొంటారు కదా సార్. ఈ రోజు మేము డాక్టర్ గారికి ఇప్పించాం ఒకటి 35,000కి నెక్కల్లు. ఓకే, అట్లా అంటే నాది తుళ్ళూరు రెవెన్యూలో వచ్చినాయి, నెక్కలు నెక్కలు అయితే 30,000 జరిగినాయి సార్ ప్రజెంట్ మార్కెట్ ప్రకారం.
గోపి గారు, నెక్కల్లో లోయెస్ట్ ప్రైస్ జనరల్ ఎప్పుడు, అక్కడే 35,000 జరిగితే ఇంకేంది వచ్చి జనాలు ఎట్లా మీరు అట్లా రేట్లు పెంచేస్తే చెప్పండి. సార్ కొనేవాళ్ళు అసలు మనం ఏం చేస్తాం సార్, లేవు అమ్మేవాళ్ళు లేరు కదా సార్, ఫ్లాట్లు అమ్మే ఉంటే మనం అట్లా చేయొచ్చు. నా అంచనా జరిగింది సార్, ఇది నెక్స్ట్ ఒక 1 వీక్ 10 డేస్ లో కొద్దిగా చేంజ్ అవ్వచ్చు. మార్కెట్ స్టెబుల్ అవ్వాలి సార్, స్టెబిలిటీ లేదు, పెరుగుతా ఉంది వెళ్ళిపోతా ఉంది సార్. అవునవును సార్. శివకుమార్ గారు, మీ ఉద్దేశం ఏంటి నెక్కల్ అనంతరం రేట్లు ఎంత వరకు కొనుక్కోవచ్చు? యాజ్ ఏ జెన్యున్ ఇన్వెస్టర్ గా ఇవాళ అమరావతి క్యాపిటల్ అనేది డిసైడ్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇంపార్టెన్స్ సెంటర్ లో పెరిగింది, ఫండింగ్ కి ఇబ్బంది లేదు స్టేట్ డెవలప్మెంట్ కి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా మన దగ్గర డబ్బులు ఉంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేవాళ్ళం. ఇన్వెస్టర్స్ పక్కన పెట్టండి, గోపి గారైనా మీరైనా నేనైనా డబ్బులు ఉంటే 200 గజాలు లేకపోతే 120 గజాలు 180 గజాలు కొనుక్కోవాలంటే ఏంది ఏది జెన్యూన్, ఎంతవరకు పెట్టొచ్చు అనేది ఒకసారి నాకు చెప్పండి సార్. యాక్చువల్ గా మా ఇద్దరు పాలసీ ఏంటంటే సార్, నాది కానీ గోపిది కానీ మన దగ్గర ఉన్న అమౌంట్ కి, ఎవరైనా మా కస్టమర్ వస్తే మన దగ్గర ఉన్న అమౌంట్ కి ఎక్కువ ల్యాండ్ ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ ఏ విలేజ్ లో వస్తే ఆ విలేజ్ లో కొనుక్కోమని చెప్తాం సార్. ఎందుకంటే రేపు బెనిఫిట్ అన్ని ఏరియాస్ ఈక్వల్ గా పెరుగుతున్నాయి, అన్ని ఏరియాస్ ఈక్వల్ గా డౌన్ అయినాయి ఇప్పటి వరకు మనం చూసిన బిజినెస్ లో. మేము ఆ ప్రైసింగ్ ఎందుకు ఆ మాట ఎందుకు చెప్తాం అంటే, ఇప్పుడు ఒక చోటుకి వెళ్ళినప్పుడు 200 వస్తే ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు 400 వచ్చింది అనుకోండి, 400 తీసుకోమంటాం కస్టమర్ బెనిఫిట్ అవడానికి. ఎందుకంటే ఇన్కమ్ రిటర్న్స్ వచ్చినప్పుడు కొద్దిగా నీట్ గా రిటర్న్స్ ఎక్కువ వస్తాయని, రేట్ కూడా అలాగే పెరుగుతుంది ఇబ్బంది లేదు. మేమైతే నెక్కల్లో అయితే మీకు 26 to 28 అయితే బెస్ట్ ప్రైస్ సార్. నేను కూడా అదే అనుకుంటున్నాను, ఆ ప్రైస్ వస్తే డెఫినెట్ గా 26 to 28 అనేది బెస్ట్ ప్రైస్ సార్, అది జరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ హైప్ లో కొంత ఫ్లక్చుయేషన్ అనేది ఉంటుంది, 26 and 28 అనేది ఆ ఫెసిలిటీస్ కి మంచి రేట్ సార్. సో ఇన్వెస్టర్స్ అందరికి కూడా ఒక క్లారిటీ తీసుకొచ్చాం కదా, అందరూ శివకుమార్ గారికి ఒకసారి చప్పట్లు కొట్టండి సార్. అదేం లేదండి, ఇన్ఫర్మేషన్ పాసింగ్ సార్ అంతే. అంటే లేదు, ఈ హైప్ ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు డెఫినెట్ గా. నేను కూడా అదే అంచనా వేసాను నెక్కల్ అనంతవరం అనేది. కాబట్టి ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉందండి మన ఇన్వెస్టర్స్ అందరికి, నేను చెప్పేది ఏంటంటే క్యాపిటల్ లో చిన్న ప్లాట్స్ హ్యూజ్ డిమాండ్ ఉంది, ఇది ఒక పెద్ద సమస్య. అందరూ కూడా చిన్న ప్లాట్లు వదిలేసి పెద్ద ప్లాట్లు ఆప్ట్ చేసుకున్నారు. నేను 2022 ప్రైసింగ్ గురించి ఒక వీడియో చేశాను, అప్పుడు కూడా నేను చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఆ టైంలోనే చిన్న ప్లాట్లు దొరికేవి కాదు. సో ఓవరాల్ గా చిన్న ప్లాట్లు విపరీతమైన డిమాండ్ అయితే కనపడుతుంది, కరెక్టే కదా శివకుమార్ గారు? ఎస్ సార్, అది యాక్చువల్ గా ఏం జరిగిందంటే 2018-19 లో చిన్న ప్లాట్స్ అన్నిటిని సేల్ బాగా జరిగింది సార్. ప్లస్ అది కూడా ఇండివిజువల్ కస్టమర్స్ చిన్న వాళ్ళు, మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు బడ్జెట్ లో దొరుకుతాయని 50 లక్షలు 60 లక్షల లోపు వచ్చేస్తాయని కొనేశారు. వాళ్ళు ఎవరు కూడా అమ్మట్లేదు ఇప్పుడు, వాళ్ళు హోల్డ్ చేసుకుంటారు. ప్లస్ పర్సనల్ గా పెట్టుకున్నారు వాటిని, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కింద కాకుండా యాజ్ ఏ హోమ్ ఒకటి కొనాలి మనం అక్కడ కట్టుకోవాలనే ఉద్దేశంతో కొన్నారు సార్. వాళ్ళు ఎవరు అమ్మరండి ఇప్పుడు, అందువల్ల మనకి బాగా మైనస్ అవుతుంది సార్, బాగా తక్కువ ఉన్నాయి. మీకు జనరల్ ప్రైస్ మీద ఒక 3000-4000 ఎక్కువ పెట్టినా కూడా దొరికే సిచ్యువేషన్ లేదు. సో ఈ డస్ట్ అయితే సెటిల్ అవుతుంది మీరు చెప్పినట్టు, నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్కల్ అనంతవరం శివకుమార్ గారు చెప్పినట్టు ఒక 26-28-28 ఆ రేంజ్ వస్తే డెఫినెట్ గా కొనుక్కోవచ్చు, కొంచెం వెయిట్ చేద్దాం. సో ఇంకెవరన్నా మనం అమరావతి క్యాపిటల్ నుంచి ఎవరన్నా ఉన్నోళ్ళు వచ్చినోళ్ళు ఒకసారి నాకు హ్యాండ్స్ రైజ్ చేస్తే నేను కాల్ లో తీసుకుని తర్వాత డౌట్స్ తీసుకుందాం. ఒక్కసారి మీరు వేరే విధంగా అనుకోవద్దు, నేను అందరినీ ఒకసారి లోయర్ చేస్తున్నాను. ఎవరైతే క్యాపిటల్ రీజియన్ నుంచి ఆన్లైన్ లోకి వచ్చారు వాళ్ళే హ్యాండ్స్ రైజ్ చేయండి, నేను క్వశ్చన్స్ మళ్ళీ తీసుకుంటాను. వాళ్ళని కూడా నేను కాల్లో తీసుకున్న తర్వాత నేను క్వశ్చన్స్ ఉన్నాయని తీసుకుంటాను. ఇంకెవరు ఉన్నారా? యా శివరాంబాబు గారు, శివరాంబాబు గారిని తీసుకెళ్ళండి. శివరాంబాబు గారు రండి, తుళ్ళూరు వాస్తవ్యులు కెమెరా ఆన్ చేసుకోండి. ఏం బాగున్నారా? మైక్ మ్యూట్ లో ఉంది. బాగున్నానండి. అందరూ బిజీగా ఉన్న టైంలో మా ఇన్వెస్టర్స్ కోసం టైం స్పెండ్ చేస్తున్నారు, ముఖ్యంగా మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి నేను కూడా. ఎందుకంటే ఇది బాగా ఎంక్వైరీస్ ఉండే టైం, మీకు కూడా టైం దొరికేది కాదు, నా మీద గౌరవంతో మీరు అందరు జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ రాంబాబు గారు, గోపి గారు, అలానే శివకుమార్ గారు. ఏంటి మీ తుళ్ళూరు పరిస్థితి?
ఎలా ఉన్నాయి రేట్లు, ఒకసారి తుళ్ళూరులో ఉన్న డెవలప్మెంట్స్, అంటే తుళ్ళూరుకి ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మన వ్యూవర్స్ ఒకసారి చెప్పండి శివరాంబాబు గారు. తుళ్ళూరుకి ఈస్ట్ వైపు అయితే మనకి ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే ఫస్ట్ నుంచి కూడా ఒక ఒక ప్రాధాన్యత కలిగిన ఇదిలాగా ఫస్ట్ నుంచి అంటే బయట మనకి ఇక్కడ విజయవాడలో కానీ గుంటూరులో కానీ బయట అదర్ స్టేట్స్లో కానీ ఎక్కడైనా కూర్చొని నలుగురు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే ప్లాట్ తుళ్ళూరుకి తూర్పు వైపున ఉంటే ఏదైతే గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ చేసే హైకోర్టు కానివ్వండి సెక్రటేరియట్ బిల్డింగ్స్ కానివ్వండి వీటన్నిటికీ దగ్గరగా ఉంటుంది అనేది ఒక దాన్ని అపోహ అని అనలేములే కానీ ఆ పాజిటివ్ వైబ్ అనేది ఫస్ట్ నుంచి ఉంది. అదే తుళ్ళూరులో తూర్పు వైపున ప్లాట్లు వచ్చిన వాళ్ళకి ఒక పెద్ద ఎసెట్ లాగా, అంటే మార్కెట్ కండిషన్ చూసుకుంటుంటే ఒక ఒక 5 నుంచి 6,000 ఫస్ట్ నుంచి కూడా పాజిటివ్గా ఉంటుంది. అంటే తుళ్ళూరులోనే ప్లాట్ వచ్చి ఉంటుంది, ఈస్ట్ సైడ్ వచ్చిన వాళ్ళకి ఒక 5-6,000 ఎక్స్ట్రా రేట్ ఉంటుంది, వెస్ట్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ వచ్చిన వాళ్ళకి కొద్దిగా కొంచెం అడమ్ చేయలాగా 4-5,000 డిఫరెన్స్ అనేది నడుస్తూ ఉంది. ప్రస్తుతం అది కొంచెం ఎక్కువగానే అయిందని చెప్పుకోవాలి, ఆల్మోస్ట్ 40 రీచ్ అయిపోయిందని చెప్పుకోవాలి రీసెంట్ గా. అంటే ఒక్కసారి నేను మిమ్మల్ని ఆపుతున్నాను, సి ఇన్వెస్టర్స్ అందరికి నేను చెప్పేది తుళ్ళూరు ఈస్ట్ వెస్ట్ అనే మాట వాడుతున్నారు కదా రాంబాబు గారు, బేసిక్ గా తుళ్ళూరుకి ఈస్ట్ సైడ్ అంటే నేలపాడు ఈ హైకోర్టు ఈ రాయపూడి ఇవి ఉంటాయి, సో అటువైపు ప్లాట్లు ఉంటే కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి, అలానే తుళ్ళూరుకి వెస్ట్ సైడ్ అంటే అనంతవరం సైడ్ కొంచెం రేట్లు తక్కువ ఉంటాయి, సో అంతే కదా. అవునండి అవును. అక్కడ ప్రైసింగ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, డెవలప్మెంట్స్ ఏంటి తుళ్ళూరు చుట్టుపక్కల, అంటే ఏమి అలాట్మెంట్స్ జరిగినాయి, ఏమైనా ఇప్పుడు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయినాయా లేదంటే ఫంక్షన్ అవుతున్నాయా, ఏం జరుగుతుంది ఒకసారి? జంగిల్ క్లియరెన్స్ అయితే మటుకి స్టార్ట్ చేశారు సార్, హైకోర్టు రోడ్లో అనేది కంప్లీట్ గా ఆల్మోస్ట్ దాదాపు ఒక 7-8 జేసీబీలు పెట్టి ఏదైతే E6 రోడ్డు మన జ్యుడిషియల్ కాంప్లెక్సెస్ హైకోర్టుకి వెళ్లే మార్గం ఏదైతే ఉందో E6 రోడ్ అనేది అది కంప్లీట్ గా మామూలుగా సిఆర్డీ వాళ్ళు వాళ్ళ అఫీషియల్స్ వాళ్ళు దగ్గరుండి బాగా చేపిస్తున్నారు. E6 రోడ్ అనేది ఫార్మేషన్ లో ఉంది, దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను. ఇక్కడ ఇన్వెస్టర్స్ కి E6, E7, N6, N7 ఇవి తెలియదు, నేను ఒక్కసారి జనరల్ ఐడియా ఇస్తాను. ఈ లేఅవుట్ లో నేను ఫస్ట్ లో చెప్పాను 34 రోడ్లు, అంటే నార్త్ నుంచి సౌత్ కి ఒక 18 రోడ్లు, ఈస్ట్ నుంచి వెస్ట్ కి ఒక 16 రోడ్లు యాక్సెస్ కోసం ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఫార్మేషన్ లో ఉన్నాయి, కొన్ని ఫామ్ అయినాయి, కొన్ని యూజబుల్ లో ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ కూడా చెట్లు మొలుసున్నాయి, అదే జంగిల్ క్లీనింగ్ అని మనం మాట్లాడుకునేది. సో ఆటికే సిరీస్ ఇచ్చారనమాట, ఈ N సిరీస్ లో ఉన్న 18 N1, N2, N3 అలానే ఈ సిరీస్ లో ఉన్న వాటికి E1, E2 అట్లా ఇచ్చారు. సో అక్కడ ఈ సిరీస్ N సిరీస్ అంటే అది అర్థం. ఇందులో ఒక చిన్నది ఏంటంటే మనం మెయిన్ గా కొంచెం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే N6 రోడ్ అనే రోడ్డు అనేది మనం కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. అది అదే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుగా మనం పిలుస్తూ ఉండే యాజ్ పర్ మ్యాప్ ప్రకారం. అది దాన్ని ఒక అవగాహన కోసం మనం తెలుసుకొని ఉంటే అది కొంచెం ఉపయోగపడుతుంది. సరే, మీరు తుళ్ళూరులో మీ దగ్గర డబ్బులు ఉంటే గజం ఎంత కొనుక్కుంటారు, ఇవాళ ఒక మాట చెప్పండి మా వ్యూవర్స్ అందరికి. యాక్చువల్గా ఏంటంటే మామూలుగా జనరల్గా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే 30,000 సరౌండింగ్స్లో ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అంటే ఇప్పుడున్న అంటే అంతా పాజిటివ్ మూడ్లో ఉంది, ఓవరాల్గా గవర్నమెంట్ వచ్చేసింది, అన్ని రకాలుగా మనకి ఇబ్బంది లేకుండా ఉంది అనే ఉద్దేశంలో ఉన్నప్పుడు క్లియర్గా ఉంది కాబట్టి ఒక 30-35 వరకు పెట్టుకోవచ్చు అని మనం జనరల్గా ఇన్వెస్టర్కి సూచించవచ్చు. కానీ అక్కడ ఏం జరుగుతుందనంటే ఆల్మోస్ట్ 35 ఏవో 40 వరకు రీచ్ అయిపోయింది, ఈస్ట్ సైడ్ అయితే 41,000 వరకు జరిగింది రీసెంట్ గా రాయపూడి నేలపాడు వైపు. ఓకే అవునండి. సో ఓవరాల్ గా ఇది డస్ట్ సెటిల్ అవడానికి 10-15 రోజులు టైం పట్టొచ్చు, సో అమ్మేవాళ్ళు కొనుక్కునేవాళ్ళు కొంచెం దగ్గరగా రావడానికి, కొనే అమ్మేవాళ్ళు కూడా ఏంటంటే పాపం మనం ఏమన్నా రేట్ పెరిగేది మిస్ అయిపోతామని చెప్పి వాళ్ళకి భయము, కొనేవాళ్ళు ఏమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ మనం మిస్ అయిపోతాయని చెప్పి ఎమ్మడబడి కొనుక్కునేవాళ్ళు కొంతమంది. సో అట్లా ఏదైనా ఒకటి అలా ట్రాన్సాక్షన్స్ అయినా ఈ రేట్లు స్టేబుల్ అవడానికి, అంటే సుమారుగా నాకు తెలిసినంత వరకు రాంబాబు గారు చెప్పిన దాని ప్రకారం తుళ్ళూరుకి వెస్ట్ సైడ్ ఒక 30-35,000 మధ్యలో వస్తే కొనుక్కోవచ్చు, అలానే ఈస్ట్ సైడ్ అంటే రాయపూడి ఈ నేలపాటి సైడ్ వచ్చిన ప్లాట్లు 40 ఆ రేంజ్ వరకు కొనుక్కోవచ్చు అనేది నాకు అర్థమవుతుంది, అంతే కదా. అవును సార్. అలానే మళ్ళీ ఆ ఈస్ట్ సైడ్ నే హైకోర్టు దగ్గరికి వెళ్లే ముందు కూడా 50 కూడా రీచ్ అయిపోయింది. 50 అది అదే ప్రైమ్ ఏరియాగా ఓవరాల్ గా క్యాపిటల్ లో ఉన్న ప్రైమ్ ఏరియా అదేగా. సరే ఒక పని చేద్దాం,
ఒకసారి మనం వ్యూవర్ సైడ్ నుంచి కూడా మనం క్వెరీస్ తీసుకుందాము. సో మీరు హ్యాండ్స్ రైజ్ చేయండి, వ్యూవర్స్ ఎవరన్నా క్వెరీస్ ఉంటే మనం ఆన్సర్ చేద్దాం. రాకేష్ గారు ప్లీజ్ గో అహెడ్, మీది మైక్ మ్యూట్ లో ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. హాయ్ అండి ఎవ్రీవన్. క్వశ్చన్ ఏంటంటే అండి, ఇప్పుడు ఇప్పటివరకు మిన్నది ఏంటంటే మినిమం మాత్రం 35,000 ప్రైస్ ఉందండి. ఈ ల్యాండ్ సైజ్ ఎంత ఉంటుందండి? ఈ 30,000-35,000 అరౌండ్ రేట్కి ల్యాండ్ సైజ్, తర్వాత ఇప్పుడున్న రేట్ ప్రకారం ఈ 35,000 ఆల్మోస్ 70,000 అవుతుందా అండి? ఇంకా వితిన్ 3-4 ఇయర్స్లో ఒక అందాజా, అంటే ఐ మీన్ నోబడి కాన్ ప్రిడిక్ట్ ఎగ్జాక్ట్లీ, బట్ ఎందుకు అడుగుతుందా అండి ఈ క్వశ్చన్? హైదరాబాద్లో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుని 35,000 అంటే ఆల్మోస్ట్ వెస్ట్ సైడ్ ప్లాట్లు వస్తాయండి. సో ఆ లెక్కన ఆలోచిస్తే మళ్ళీ అక్కడ అంత గ్రోత్ ఉంటుందా అనే క్వశ్చన్ అనమాట. సి ఫస్ట్ క్వశ్చన్కి మీరు అడిగిన దానికి ఆన్సరు ఏ సైజెస్ ఉన్నాయనేది. దాంట్లో కమర్షియల్ రెసిడెన్షియల్ రెండుగా డివైడ్ చేశారండి. కమర్షియల్ ప్లాట్స్ ఏమో 30 గజాల నుంచి ఉన్నాయి, 30, 60, 90, 120, 150 అలా ఉన్నాయి. అదే రెసిడెన్షియల్ అయితే 60, 120, 180, 210 అలా 30 స్క్వేర్ యార్డ్స్ మల్టిపుల్స్ ఉన్నాయి. సో ఈ 300 చిల్లర గజాల లోపల ఉన్న ప్లాట్లు బాగా డిమాండ్ ఉన్నాయి. అంటే ఒక ప్రీమియం, ఒక 1,000-2,000 ప్రీమియం పెట్టాల్సి వస్తూ ఉంది. ఆ 1,000 గజాలు అంటే 600 గజాలు, ఈవెన్ 400 గజాల పైన ప్లాట్లు కొంచెం రేట్లు తక్కువగా ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఇక మీరు అడిగిన ప్రైస్ ఆస్పెక్ట్. నేను క్లియర్గా మన యాన్యువల్ మెంబర్స్ గ్రూప్లో కానీ అమరావతి గ్రూప్లో కానీ నేను మెన్షన్ చేశాను నిన్న అనుకుంటా, ఈ ప్రైస్ హైపు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కొంచెం కంట్రోల్ చేసుకుని హడావుడిగా ఎమ్మడబడి కొనాల్సిన పని లేదని చెప్పి. మీరు మాట్లాడిన దాంట్లో నిజం ఉంది. వెస్ట్ సైడ్ ఎక్కడన్నా నిజంగా 35,000-40,000 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట ఉంటే ఇవాళ మనం కొనుక్కోవచ్చు. ఇప్పుడు కొల్లూరు లాంటి ప్లేస్ ఉంది, ఒక హెచ్ఎండిఏ ప్లాట్ 40,000 దొరికితే హ్యాపీగా ఈరోజు బ్లైండ్ కొనుక్కుంటాం. లేదంటే మోకిలా సైడ్ ఆ శంకర్పల్లి రోడ్లో ఆ రోడ్డు దగ్గరలో లేదంటే ఆ రైల్వే ట్రాక్ వరకు ఒక 35,000-40,000 లోపల ఉంటే కొనుక్కుంటాం. అక్కడ కూడా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదు. ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటేనండి, లేఅవుట్ డిజైన్. లేఅవుట్ చాలా బ్యూటిఫుల్ రోడ్లు, అంటే యాక్సెస్ వైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ప్రైస్ ఆస్పెక్ట్లో మీరు పక్కన పెడితే నిజంగా అక్కడ ఒక ఇల్లు కట్టుకోవాలి ఫ్యూచర్లో 4-5 సంవత్సరాలు అని అనుకునే వాళ్ళు ఈ 30-35,000 వరకు పెట్టచ్చు. కానీ రిటర్న్స్ వరకు మాత్రం, రిటర్న్స్ కావాలి అనుకున్న వాళ్ళు అక్కడికన్నా బయటకు వచ్చి కొనుక్కోవడం అనేది బెటర్ అనేది నా ఉద్దేశం. రాకేష్ గారు థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు జస్ట్ కామెంట్. శ్రీనివాస్ గారు రియలీ గుడ్ సర్వీస్ అండి మీ తరఫున. అంటే లాస్ట్ నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. సో ఐ థింక్ వాట్ ఎవర్ యూ హ్యావ్ అడ్వైస్ సో ఫార్ రియలీ వర్క్ రియలీ వెల్ ఫర్ ఎవ్రీ వన్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. పుష్పలత గారు ప్లీజ్ గో అహెడ్ అండి. హలో అండి, శ్రీనివాస్ గారు. హస్బెండ్ మాట్లాడుతున్నాను, నా పేరు రామకృష్ణ. నేను నెదర్లాండ్స్ నుంచి మాట్లాడుతున్నాను అండి. మేము దాదాపుగా సిన్స్ 1 ఇయర్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. ఈ రియలీ అప్రిషియేట్ ఫర్ యువర్ సర్వీస్. బేసిక్ గా మేము వచ్చి సోఫార్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని హైదరాబాద్ అండి. సో హానెస్ట్గా వీ రియలీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఆంధ్ర సైడ్. ఐ మీన్ ఇప్పుడు మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నాం కాబట్టి ఓకే, మేము ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, చేస్తే ఏ ఒక ఓన్లీ ఒక శ్రీనివాసం చూసుకొని మేము ఓకే వీ కెన్ ప్రొసీడ్, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రిలేటివ్స్ ఓవర్ దేర్. సో ఒకవేళ సరే అక్కడ వెళ్ళి చూసుకోండి ఒకసారి, మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాము ఎవరన్నా మా అట్లా మా తరపున ఉండి చూసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరండి. ఇప్పుడు మేము ఇంకా ధైర్యంగా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఓన్లీ శ్రీనివాస్. సో మేము ఎంతవరకు, ఐ మీన్ ది ఈ క్వశ్చన్ నాకు తెలిసి లాట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, మేబీ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్. సో మోస్ట్లీ ఫ్రమ్ హైదరాబాద్ నాకు తెలిసి, మరి ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉన్న వాళ్ళకి అయితే ఓకే, బట్ లేని వాళ్ళకి ఐఎమ్ నాట్ ష్యూర్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి. సో ఎంత ట్రస్ట్ వర్తి, ఎట్లా మేము ఎట్లా ప్రొసీడ్ అవ్వచ్చు? సో ఆనెస్ట్గా చెప్పాలంటే శ్రీనివాస్ మీద మాకు మంచి ఒపీనియన్ ఉంది ఆల్రెడీ, బట్ మీరు ఇంకా కొంచెం అష్యూరెన్స్ ఇస్తే ఓకే వీ కెన్ గో ఫార్వర్డ్. అదే అండి మా మెయిన్ క్వశ్చన్. బట్ వీఆర్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్ సంథింగ్, బికాస్ లుకింగ్ అట్ ద కరెంట్ సిచ్యువేషన్ పొజిషన్ బాగుంది అక్కడ.
సో ప్రాబబ్లీ ఇఫ్ యూ కెన్ ఇన్వెస్ట్ వీ కెన్ గెట్ సమ్ రిటర్న్స్ టూ. సో ఆ భరోసా ఒకసారి మీ నుంచి ఉంటే, ప్రాపర్గా ఉంటే, సో ప్రాబబ్లీ దిస్ కెన్ హెల్ప్ నాట్ ఓన్లీ మీ, ఐ థింక్ ప్రాబబ్లీ లాట్ ఆఫ్ అదర్ పీపుల్. థ్యాంక్స్ అండి. యాక్చువల్గా నేను అమరావతి ఇన్వెస్ట్మెంట్ గురించి ఈరోజు కూడా హమారా వాట్సాప్ ఛానల్లో చెప్పడం జరిగింది. మనము మనకి ఇష్టమైన ప్లేస్ కాదు, ట్రెండ్ సెంటిమెంట్ని బట్టి అక్కడ ఆ డెవలప్మెంట్స్ని బట్టి మనం ముందుకెళ్ళాలి అనేది నా ఒపీనియన్. హైదరాబాద్లో లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ బయట నుంచి చేస్తున్నారు, ఓన్లీ తెలంగాణ వాళ్ళు చేయలేదు, ఆంధ్ర నుంచి పీపుల్ చేశారు, త్రూఅవుట్ ఇండియా కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. ఇక్కడ భౌగోళిక పరిస్థితులు అనుకోండి, ఇక్కడ డెవలప్మెంట్ అనుకోండి, ఇక్కడ వాతావరణం అనుకోండి. వాతావరణం ఆస్పెక్ట్లో కొంచెం కంపేర్ టు హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్ కూడా కొంచెం టెంపరేచర్ ఆస్పెక్ట్లో కొంచెం మారింది, కొద్దిగా బెటర్ హైదరాబాద్ ముందు ఉంటుంది వాతావరణం విషయంలో మాత్రం. బట్ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, మనం ఉండే ప్లేస్లోనే ఇన్వెస్ట్ చేయాలని లేదండి. ఈరోజు ఎలక్షన్ రిజల్ట్ ముందు నేను క్లియర్గా చెప్పాను గవర్నమెంట్ మారుతుందని చెప్పి. మోస్ట్ ప్రాబబ్లీ ఇది అందరికి తెలుసు, తెలిసిన నాకు ఒకసారి థమ్స్ అప్ ఇవ్వండి నేను చెప్పింది కరెక్ట్ అయిందా లేదా అనేది. సో ఎలక్షన్స్ ముందు నాకెందుకు నా గట్ ఫీలింగ్ ఉంది అని అంటే, అక్కడ కొంచెం అనాలిసిస్ ప్రకారం ఆ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిన దాని ప్రకారం మారితే అనుకున్నాను కానీ, బట్ ఇంత ఇంపాక్ట్, పాజిటివ్ ఇంపాక్ట్ వస్తా నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే ఫండ్స్ ఇంపార్టెంట్, రిపేర్ చేయటం ఉంది, కొత్తగా కట్టేది కాదు. ఇక్కడ ఈ రిపేర్ చేయటం చేసే ప్రొసీజర్ లో చాలా ఫండింగ్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. ఇక్కడ అనూహ్యంగా ఏం జరిగిందంటే, కాబోయే సీఎం గారికి అక్కడ సెంట్రల్ లెవెల్లో ఆయన కింగ్ మేకర్ అయి కూర్చున్నారు. ఆయన 100 రూపాయలు అడిగితే కనీసం 70-80 రూపాయలు అయిన ఫండింగ్ వచ్చే పరిస్థితి ఈ రోజు ఉంది. సో చాలా క్లారిటీగా అన్సర్టెంటీ పోయి అమరావతిలో ఇన్వెస్ట్మెంట్స్ కి త్రూ అవుట్ ఇండియా ఇన్వెస్ట్ చేయొచ్చు అనే ఫీలింగ్ ఇక్కడ వచ్చిందండి. సో సి ఒకటేనండి, రిటర్న్స్ కోసం అయితే కొంచెం వెయిట్ చేద్దాం, ఒక 15-20 డేస్ అయిన తర్వాత ఒకసారి రివ్యూ చేసుకొని. మన మిత్రులు అక్కడ ఎట్లాగో క్లోజ్ గా వాచ్ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటో చూసుకొని కొంచెం అనుకూలంగా వస్తే, నేను ఇందాక చెప్పిన నెక్కల్లో ఏరియాలో 25 to 26-27 రేంజ్, తుళ్ళూరుకి వెస్ట్ సైడ్ ఏదైనా 30,000 రేంజ్. సో ఆ ప్రైసింగ్ వరకు రిటర్న్స్ మీరు నెక్స్ట్ 3-4 ఇయర్స్ లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అంతకన్నా పైకి పోయి మీరు కొనుక్కోవాలి అని అంటే, బట్ ఒకటి మాత్రం నిజం, ఇన్వెస్ట్మెంట్ కన్నా మీరు ఒక బ్యూటిఫుల్ లేఅవుట్ లో ఉండాలి అని అనుకుంటే మాత్రం కొంచెం 1 రూపాయి 8 ఈ రోజు ఎక్కువ అనిపించినా గానీ దానికి మీరు రిటర్న్స్ చూడరు కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి అయితే డెఫినెట్ గా మనం కొనుక్కోవచ్చు. సో ఇది నా ఒపీనియన్. సెక్యూరిటీ ఆస్పెక్ట్ అంటారా, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైనా ఏ ప్రాపర్టీ కొన్నా కానీ కొంచెం ఎవరికాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. దానికి నేను పర్సనల్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, నేను చూసేస్తాను అని చెప్పడం కరెక్ట్ కాదు. బట్ ఇవాళ కంపేర్ టు హైదరాబాద్, ఆంధ్రాలో ఈ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఇష్యూస్ కానీ కొంచెం తక్కువే. బట్ ఓవరాల్ గా సెక్యూరిటీ ఆస్పెక్ట్ లో పెద్దగా ఇబ్బంది ఉండదు అనేది నా గట్ ఫీలింగ్ అండి. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అండి. సరే, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఓకే, ఒకవేళ మూవ్ ఫార్వర్డ్ అయితే మేము శ్రీనివాస్ నుంచి తరపున వచ్చినామంటే ఎలా, ఏమన్నా రేట్లో కొంచెము చూద్దాం అంటే, ఇప్పుడు అసలు ఈ సెషన్ అనేది మీకు మిమ్మల్ని అందరిని ఎడ్యుకేట్ చేసి మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తర్వాత ఎలా ముందు తీసుకెళ్ళాలి ఏంటి అనేది. ఇప్పుడు నేను ఒకటి అనుకున్నానండి, ఇంట్రెస్ట్ ఎవరన్నా ఉంటే 10-15 రోజుల తర్వాత మిత్రులు ఉన్నారు కాబట్టి నేను డెఫినెట్ గా ఇన్వాల్వ్ అయ్యి, నేను లేకపోయినా నా తరపు నుంచి ఎవరన్నా మనిషిని పంపించి అక్కడ కొనేసి డాక్యుమెంటేషన్ అంతా మన భార్గవ్ గారు అడ్వకేట్, యాక్చువల్లీ ఈ రోజు తను కూడా తీసుకోవాలి నేను మర్చిపోయాను, భార్గవ్ గారు ఉంటారు కాబట్టి అంత క్లారిటీ వచ్చిన తర్వాత ఇదిగో ఇది ప్లాట్ ఈ ప్రైస్ ఇట్లా ఉంది అని చెప్పి మీకు చెప్తాను. దాని తర్వాత మీరు ముందుకెళ్దురు కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేద్దాం. మీరు రావాల్సిన పని లేదు, రిజిస్ట్రేషన్ కూడా రావాల్సిన పని లేదు, డెఫినెట్ గా వీటిని డీల్స్ ముందు తీసుకెళ్దాం. ఒక 15-20 డేస్ ఉంటే స్టేబులైజ్ అయింది కాబట్టి చూద్దాం ఏం చేయొచ్చు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ లాట్. సో యా, నెక్స్ట్ క్వశ్చన్ శివకుమార్ గారు, నెక్స్ట్ క్వశ్చన్ మీరే ఆన్సర్ చేద్దరు కానీ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. యా గోపి గారు ప్లీజ్ గో అహెడ్. గోపి గారు మీది మ్యూట్. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. మీరు అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, ఇప్పుడే ఎర్నింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు రియల్ ఎస్టేట్లోకి వచ్చే వాళ్ళకి సజెషన్ అని, ఆ కేటగిరీలోకి నేను వస్తాను. సో నాది ప్రాపర్ సత్తనపల్లి, ఇప్పుడు రీసెంట్గా యుఎస్ మూవ్ అయ్యాను. సో మిమ్మల్ని మోర్ దెన్ 2 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. సో ఇప్పుడు ఐ మీన్ ఆఫ్టర్ 1 మంత్ ఆర్ ఆఫ్టర్ 2 మంత్స్ కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత ప్రైస్ అనేది
డిసైడ్ అవుతుంది. సో అమరావతి లేఅవుట్ లో ఇన్వెస్ట్ చేయడం రికమెండెడా, లేదా అమరావతి బయటకు వచ్చి ఏదో తాటికొండ కానీ జొన్నలగడ్డ లాము ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం బెటరా, అంటే రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది రికమెండ్? ఇది చూద్దామండి, ఇది మనం ఒక 15 డేస్ ఆగి రివ్యూ చేసుకుందాము. ప్రైసింగ్ ఏనండి, ఇప్పుడు ఈ రోజు అమరావతి లేఅవుట్ లో నెక్కల్లో కనుక 25,000 దొరికింది, లేదంటే తుళ్ళూరులో 30,000 దొరికింది అని అనుకుంటే కనుక పెద్ద పరిమి వెళ్ళి 20,000 పెట్టాల్సింది మన లేదు. ఇక్కడే ఇంపార్టెన్స్, ఇక్కడే ప్రిఫర్ చేయొచ్చు. మనం కంపేర్ చేసుకుందాం, రివ్యూ చేసుకుందాం, కొంచెం రేట్లు స్టేబుల్ అవనివ్వండి, దాన్ని బట్టి నేను ఒకసారి దాని మీద నా వ్యూ నేను చెప్తాను. ఓకే, అండ్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అండి, ఇప్పుడు ఈ కూరగల్లు నిడమర్రు ఇట్లా ఇటు ఇటు సైడ్ బోర్డర్ విలేజ్ ఉంది కదండి, సో ఇది మంగళగిరి కానీ క్రికెట్ స్టేడియం కానీ లేదా ఎన్ఆర్ఐ హాస్పిటల్ గుంటూరు విజయవాడ హైవే ఇటు నియర్ గా ఉంది, ఆ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ఇటు ఎక్కువ గ్రోత్ ఉంటది అన్నది నేను అనుకుంటున్నాను, నా ఆలోచన కరెక్టేనా? శివకుమార్ గారు దీని మీద మీ వ్యూ చెప్పండి. సార్ యాక్చువల్ గా మీరు అడిగినది చాలా మంచి క్వశ్చన్. మంగళగిరి కూరగల్లు ఏరియాలో డెవలప్మెంట్ ఉంటుందని, సేమ్ టైమ్ అట్ ద సేమ్ టైమ్ హైకోర్ట్ అండ్ సెక్రటేరియట్ ఆల్ ద గవర్నమెంట్ యాక్టివిటీస్ జరిగే చోట కూడా డెవలప్మెంట్ ఉంటుంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ 29 డేస్ డెవలప్మెంట్ బాధ్యత అనేది సిఆర్డీఏదే సార్, ఎవరు చేసేది లేదు. సిఆర్డీఏ వాళ్ళు అన్నిటినీ కూడా ప్యారలల్గా వన్ బై వన్ ఒక 2 మంత్స్ 3 మంత్స్ గ్యాప్లో సేమ్ ప్రోగ్రెస్ ఇస్తారు. బట్ అక్కడికి వచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ముందు ఉంటాయి కాబట్టి ఇటు ముందు స్టార్ట్ అవుతుంది, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చే ఉంది అటు కూడా స్టార్ట్ అవుతుంది. డెవలప్మెంట్ ఇక్కడ అవుతుంది, ఇక్కడ కొంటే బెస్ట్ అక్కడ కొంటే బెస్ట్ అనే పాయింట్ అయితే ఏది లేదు సార్. ప్రైస్ వైజ్గా కొన్ని ఏరియాస్ హై ఉన్నాయి, కొన్ని ఏరియాస్ లో ఉన్నాయి. మనకి మన దగ్గర ఉన్న అమౌంట్కి ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ ఎక్కడ వస్తే అక్కడ కొనుక్కోవడం బెస్ట్. బెస్ట్ థింగ్ ఏంటంటే రెండు కూడా పాసిబుల్ ఏరియాస్ సార్. ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ రన్ ఏరియా కూడా ఒక 2 ఇయర్స్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా కొనేవాళ్ళు, అక్కడ కూడా కొంటున్నారు, అక్కడ కూడా బిజినెస్ జరుగుతుంది. ప్లస్ మనకి మోర్ రెసిడెన్షియల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతాయి అంటే ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న ఏరియాలో ఎక్కువ రెసిడెన్షియల్ యాక్టివిటీస్ జరగడానికి అవకాశం ఉంది. బట్ ఏంటంటే మనకి మీకు నియర్గా మంగళగిరి హైవే, విజయవాడ హైవే, తర్వాత మా గుంటూరు టు గొల్లపూడి రోడ్డు ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి కాబట్టి అటు కూడా పాసిబిలిటీ హై ఉంది. ఎవరి ఛాయిస్ వాళ్ళది, ఇన్వెస్టర్స్ తీసుకుంటున్నారు బేరీజ్ వేసుకొని, వాళ్ళకి ప్రైసింగ్ కానీ డాక్యుమెంట్ వైజ్గా కానీ వాళ్ళకి కావాల్సిన సైజ్ ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు మూవ్ అవుతున్నారు సార్. అన్ని ఏరియాస్ ఎంక్వైరీ చేస్తున్నారు, మూవ్ అయ్యేటప్పుడు ఒక్కొక్క సైజ్ ఒక్కొక్క ఏరియాలో దొరకకపోవచ్చు ఆ పర్టికులర్ వాళ్ళు కొనే టైంలో, ఆ టైంలో ఎక్కడ దొరికితే అక్కడ మూవ్ చేస్తున్నారు సార్. అంటే మనము హైదరాబాద్ డెవలప్మెంట్ కూడా బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 30 ఇయర్స్లో గ్రోత్ డెవలప్మెంట్ అనేది ఎక్కడ వచ్చింది అని అంటే హైలీ పెయిడ్ ఎంప్లాయీస్ ఎక్కడ ఉంటారో అక్కడే వచ్చింది. అదే కదా మనకు నేర్పింది హైదరాబాద్. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అమరావతి అనేది ఒక మాస్ ప్లాన్ పెట్టారు, దాంట్లో ఐటీ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది చెప్పలేదు. కానీ ఒక నాలెడ్జ్ సిటీ అని లేదంటే ఎడ్యుకేషనల్ సిటీ అని హెల్త్ సిటీ అని ఇలా డివైడ్ చేసుకుంటూ వచ్చారు. సో చూద్దాం ఐటీ టవర్స్, ఐటీ ఎంప్లాయీస్, ఐటీ కంపెనీస్ ఎక్కడ రాబోతున్నాయి ఏంటి అనేది చూసుకోవాలి. రాయపూడి దగ్గర అనుకుంటా ఎన్ఆర్టీ వాళ్ళు ఏ షేప్ లో ఒక 2 టవర్స్ 33 టవర్స్ ప్లాన్ చేశారు కదా, అది ఏమైంది రాంబాబు గారు మీరేమన్నా చెప్పగలరా దాని గురించి? ఎన్ఆర్టీ 33 టవర్స్ 2 టవర్స్ అనుకుంటారు, ఒకటి కమర్షియల్ రెసిడెన్షియల్, అది అదేంటి దాని స్టేటస్ ఏంటి? అవునవును సార్, దానికైతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దాని మీద ఒక ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఏవైతే మన తెలుగు వారు బయట ఎక్కడైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేసి, అంటే ఎక్కడైతే మన వాళ్ళకి సంబంధించిన కంపెనీస్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ కలిసి ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ డెవలప్ చేద్దాం అనే ఆలోచనతో పెట్టారు అవి. రేపు రాబోయే కాలంలో మన రాయపూడి ఊరికి ఉత్తరం వైపుగా ఉంటుంది అది, గవర్నమెంట్ సీఎం గవర్నర్ రెసిడెన్సెస్ కి దగ్గరగా ఉంటుంది ఆ ఏరియా. ఇది ఇచ్చారు, అది కంప్లీట్ గా ఏపీఎన్ఆర్టీ అనేది ఒక ఫారం ఉంది కాబట్టి కంప్లీట్ గా దాని మీద ఫోకస్ అనేది చేస్తారు. అది ఒక సొసైటీ ఫామ్ చేశారు కదా, సొసైటీ ఫామ్ చేసి 5 ఏకర్స్ ఏమో సిఆర్డీఏ నుంచుకొని ఈ ప్లాన్ ఏదో పెట్టినట్టున్నారు. 50 కోట్లు ఏదో పూల కూడా ఇది దానికి అమౌంట్, అందులో స్క్వేర్ ఫీట్ ఆల్మోస్ట్ అదే ఆ స్క్వేర్ ఫీట్ రేట్ కూడా డిసైడ్ చేసి చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. అవును, కాకపోతే ఏంటంటే అది బయటికి రాలేదు, మేబీ అది ఏంటంటే పబ్లిక్ లో రాకుండా ఎవరైతే ఆ సిఇఓ ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ వరకే వాళ్ళు సెటప్ చేసుకున్నారు.
సరే, అంటే ఓవరాల్ గా గోపి గారు ఇక్కడ నేను అనేది ఏంటంటే అనౌన్స్మెంట్స్ కోసం వెయిట్ చేద్దాం, ఎక్కడ ఏమి రాబోతున్నాయి, ఈ మాస్టర్ ప్లాన్ లో ఏమైనా చేంజెస్ ఉండబోతున్నాయి ఏంటి అనేది. ఇప్పుడు లాస్ట్ 2014 లో స్టేట్ డివిజన్ ఎలక్షన్స్ అయిన తర్వాత తెలంగాణలో హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ 2019 వరకు వస్తానే ఉన్నాయి. ఏదో ఒక సైడ్ ఒకసారి ఒక సైడ్ ఒకసారి ఇలా మనకు ఆపర్చునిటీస్ చూసాం, ఆపర్చునిటీస్ వస్తానే ఉంటాయి. ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అందరూ కంట్రోల్ చేసుకోండి. సో డబ్బు ఉంచుకుంటే ఎప్పుడు కూడా మనకు అవకాశాలు వస్తాయి. అనౌన్స్మెంట్స్ రానిద్దాము, ఈ ప్రైసింగ్ కొంచెం స్టేబుల్ అవడానికి అయ్యే ప్రయత్నం అవనిద్దాం, దాన్ని బట్టి మనం ఒకసారి చూసుకొని ముందుకెళ్ళచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. అంటే నేను ఒకసారి ఇన్వెస్టర్స్ అందరికి చెప్పేది, ఏదైనా బేసిక్ క్వశ్చన్స్ ఉన్నా అమరావతి మీద అడగండి. ఇది ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి స్టార్ట్ చేసిన సెషనే. ప్రైసింగ్ మీద ఐడియా అప్పుడప్పుడు ఇస్తాము, బట్ మీ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి, అసలు అమరావతి అసలు ఈ గవర్నమెంట్ లేఅవుట్ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది చెప్పడానికి ఈ సెషన్ మనం ఏర్పాటు చేసాం. కాబట్టి బేసిక్ క్వశ్చన్స్ కూడా మీరు అడగండి, హెసిటేట్ అవ్వద్దు దయచేసి. యా జీకే రెడ్డి గారు ప్లీజ్ గో అహెడ్. యాక్చువల్గా నా క్వశ్చన్ ఏంటంటే అండి, ఇప్పుడు ఈ 30-35,000 అట్లా నెక్కల దగ్గర చెప్తున్నారు కదా, యాక్చువల్గా రీసెంట్గా మోతడుకు అన్నెడు ముక్కల మధ్య రోడ్డు ఫేసింగ్ లో ఒక 22 అలా చెప్తున్నారు. అంటే అది కమర్షియల్ బిట్టు ఫెజల్ బిట్టు. ఆ క్వశ్చన్ ఏంటంటే ఆ రెండింటిలో ఏది బెటర్ అని చెప్పేసి కొద్దిగా ఆ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరన్నా చెప్తే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. అంటే మీరు నిడుముక్కల రోడ్డు ఫేసింగ్ గజాల్లో ఉంది, గజాల్లో రిజిస్ట్రేషన్ ఉంది. మీరు ఒక పాయింట్ మిస్ అవుతున్నారు, మనము హైదరాబాద్ లో కూడా చూసింది అప్రూవల్స్ లేని దాన్ని హెచ్ఎండి ప్లాట్ కి ఒక ఏమి అప్రూవల్స్ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాని గ్రామ పంచాయతీ లేవటికి చాలా డిఫరెన్సెస్ మనం అబ్జర్వ్ చేసాం, ఒప్పుకుంటారా? అవును అవును అవును. సో ఇదే ఆస్పెక్ట్ లో మీరు ఆలోచన చేయండి, కాకపోతే అక్కడ ఒక కమర్షియల్ టచ్ ఉంది కాబట్టి దాన్ని కంపేర్ చేయలేము, మేబీ కొంచెం టైం పట్టొచ్చు. ఓకే, అప్రూవల్స్ లేకుండా 22,000 గజం అనేది మరి కొంచెం ఆలోచించాలి అక్కడ. రాంబాబు గారు, ఆ నిడుముక్కల రోడ్డు ఏంటి, ఏమైనా లైవ్లీ గా ఉంటుందా, అక్కడ ఏమైనా కమర్షియల్ యాక్టివిటీ ఏమైనా డెవలప్ అయిందా? అవును సార్, కరెక్ట్. ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మనకి ఏరియాలో ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఏమీ లేకపోలన్న అమరావతి రోడ్డు ఏదైతే గుంటూరు టు అమరావతి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు అనేది చాలా బాగా డెవలప్ అయింది. ఆల్మోస్ట్ తాడికొండ క్రాస్ రోడ్స్ వరకు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతూ ఉన్నాయి, నంబర్ ఆఫ్ వెంచర్స్ వచ్చినాయి, అన్ని కూడా ఎల్పీ నెంబర్స్ అవన్నీ కూడా తీసుకుంటానే ఉన్నారు. క్రమేణా ఆల్మోస్ట్ దాదాపుగా అంటే గుంటూరు రేడియస్ నుంచి దాదాపుగా ఒక 10-12 కిలోమీటర్ రేడియస్ వరకు వచ్చేసారు సార్. అంటే రెడ్డి గారు అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను నెక్టర్ లో 30,000 పెట్టాలా, నిడుముక్కల రోడ్డు ఫేసింగ్ నేను ఏదైనా ఒక 4-5 వందల గజాలు 22,000 దొరికితే అది కొనుక్కోవచ్చు అనే దానికి మీ సైడ్ నుంచి మీరే చెప్పినట్టుగానే వాటికి ఏంటంటే వాటికి వచ్చే పర్మిషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరు దేనికి అక్కడ ఏం గ్యారంటీ అని చెప్పలేము. ఇక్కడ మనం ఎందుకు సిఆర్డి అని ప్రతిసారి చెప్తున్నాం అని అంటే మీరు ఇక్కడ ఇది ఫార్మర్ కి ఇచ్చిన సైట్ కాబట్టి ఫార్మర్ మీకు డెవలప్మెంట్ కి సంబంధించిన ప్రొసీజర్స్ కానీ ఫ్యూచర్ లో చేయబోయేదానికి కానీ ఏదైతే ఫార్మర్ కి ఇచ్చిన ఇది ఉంటుందో వాళ్ళు ఏదైతే ప్లానింగ్ కానీ ఆ సహకరించే విధానం ఉంటుందో అవన్నీ కూడా సిఆర్డి అది అగ్రికల్చర్ జోన్ 3 లో ఉందండి అది. అవునవును, అది యాక్చువల్గా ఏమైందంటే అడ్ రోడ్ దాకా విల్లా ప్రాజెక్ట్స్ వచ్చేసినాయి చాలా వరకు. అడ్ రోడ్ దగ్గర కూడా మన రోడ్ ఫేసింగ్ కాకుండా లోపలికి గజం 20,000 దాకా అమ్మారు. చెప్పండి, వినపడుతుంది. రాంబాబు గారు మీది ఒకసారి మైక్ మ్యూట్ చేయండి. ఇప్పుడు అగ్రికల్చర్ జోన్ లో ఉన్నా గానీ ఎల్పీ నంబర్స్ ఎందుకు ఇచ్చారు అనుకున్నారు, గవర్నమెంట్ మారింది, వీళ్ళు మాస్టర్ ప్లాన్ ఫాలో అవ్వలేదు కాబట్టి అక్కడ ఎల్పీలు వచ్చేసినాయి కదా. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ మళ్ళీ వీళ్ళు తీసుకొస్తారు, అగ్రికల్చర్ జోన్ లో ఉంటే అసలు వద్దండి.
మనం క్లియర్ గా హైదరాబాద్ లో ఆ సమస్య చూసాం. కన్జర్వేషన్ జోన్ లో ఉన్నదానికి రెసిడెన్షియల్ జోన్ లో ఉన్నదానికి చాలా డిఫరెన్సెస్ మనం అబ్జర్వ్ చేసాం. ఓకే, అది యాక్చువల్ గా ఏంటంటే నేను అది మాస్టర్ ప్లాన్ చదివాను. జోన్ 3 ఏంటంటే ఇది ఫ్యూచర్ ఫ్యూచర్ అర్బన్ అర్బన్ జోన్ అని ఇచ్చేసారు అన్నమాట జోన్ 3 వరకు. జోన్ 3 ఇప్పుడు నెక్కల్లో రైట్ సైడ్ నుంచి ఇటు విశ్వదల సత్తనపల్లి ఆ దగ్గర దాకా ఉంది అది జోన్ 3. కరెక్టే, అంటే వాళ్ళే ఫ్యూచర్ అన్నారుగా, వాళ్ళు మార్చాలి జియో దేవాలుగా, ఎప్పుడు చేస్తారో మనకు క్లారిటీ ఉండదుగా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సో 240 మెంబర్స్ జాయిన్ అయ్యారు, చాలా థ్యాంక్స్ అండి అందరికి. వీలున్నంత వరకు ఇలాంటి సెషన్స్ ఎవరు చెయ్యరు. సో మేము మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి చేసే సెషన్స్ ఇట్లాంటివి. సో హ్యాపీ, అందరికి థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. యా మధు గారు ప్లీజ్ గో అహెడ్. నమస్తే శ్రీనివాస్ గారు, నేను మీ కన్సిషన్ లో దాంట్లో ప్లాట్ తీసుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్, మీరు కరెక్ట్ గా టైం నాకు ఇవ్వడం, చాలా మంచి ప్రైస్ ఇచ్చారు. తర్వాత లక్కీ, వి హోప్ ద ప్రాపర్టీ ఆల్సో విల్ బి గెటింగ్ ఇంక్రీస్. అది నా క్వశ్చన్. ఇక్కడ ఇప్పుడు అమరావతి ఏదైతే క్యాపిటల్ రీజియన్ చెప్పారో ఆ చుట్టుపక్కల విలేజెస్ కూడా ఉన్నాయి కదా సార్, ఏంటంటే ఈ రాజధాని దాంట్లో రాదు అని. అంటే యాజ్ ఎ మిడిల్ క్లాస్ మేము వాటిల్లో కోసం వెయిట్ చేయొచ్చండి అక్కడ. అంటే మేబీ అక్కడ ఇప్పుడు మేము అంటే ఏంటంటే 30-40 ఇంకా అబోవ్ అయిపోతాయి, అంటే ఇట్స్ అబోవ్ మిడిల్ క్లాస్ రేంజ్ రైట్. సో వేరే బయటికి వెళ్ళి తీసుకోవచ్చండి, ఇన్కేస్ తీసుకోవచ్చండి. మీరు బయట ఎస్పెషల్లీ ఆ తాడికొండ పెద్దపల్లి సరౌండింగ్స్ లో ఏదైనా పాత వెంచర్స్ లో రీసేల్ ప్లాట్ లో 10,000 లోపల దొరుకుతుంటే కళ్ళు మూసుకొని తీసుకోండి. నాకు వచ్చిన రిపోర్ట్స్ పెద్దపల్లి చుట్టుపక్కల వచ్చే వెంచర్స్ కొత్త వాటిలో అందరూ కూడా 20-25 ఏదో కోట్ చేస్తున్నారు నేను చెప్తున్నారు. మీరు చెప్పాలి రాంబాబు గారు, శివ కుమార్ గారు, ఏంటి కొత్త వెంచర్స్ పరిస్థితి ఏంటి, ఏ ప్రైస్ కోట్ చేస్తున్నారు శివ కుమార్ గారు? శివకుమార్ గారు మైక్ మ్యూట్ ఉంది సార్. కొత్త వెంచర్స్ అని నా తాడికొండ టు పరిమి రోడ్ లో అయితే 19-20,000 అరేంజ్ చేస్తున్నారు సార్. ఆఫ్టర్ దట్ గుంటూరు నుంచి గుంటూరు అవుట్స్కట్స్ నుంచి లా మడ్ రోడ్ లోపు అయితే 18-20,000 లోపు ఆఫర్ చేస్తున్నారు సార్. సో ఇప్పుడు ఈ ప్రైసింగ్ అయితే నేనైతే అడ్వైస్ చేయనండి, బట్ ఏదన్నా రీసేల్ ప్లాట్లు కొంచెం తక్కువలో అనుకూలంగా దొరికి సిఆర్డిఏ అప్రూవ్డ్ ప్లాట్స్ సిఆర్డిఏ మార్టిగేజ్ రిలీజ్ అయిన చూసుకోండి. అవి ఏదైనా ఉంటే కొంచెం తక్కువలో ఏమైనా దొరుకుతుంటే 12-13,000 ఆ రేంజ్ ఏమైనా దొరుకుతుంటే ప్లాన్ చేయండి. కానీ ఈ 20,000-25,000 రేంజ్ అనేది మేబీ నెక్స్ట్ 2 ఇదే ప్రైసింగ్ ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను సార్. యాక్చువల్గా 20,000 మీద మీరు బయట అప్రూవ్డ్ ప్లాట్స్ తీసుకునే కన్నా అదే వచ్చేసి వితిన్ ద క్యాపిటల్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే మీరు అప్రూవ్డ్ ప్లాట్స్ కి రీసేల్ అనేది చాలా స్లోగా ఉంటదండి. మీరు అదే వితిన్ ద సిఆర్డిఏ లో తీసుకుంటే, వితిన్ ద క్యాపిటల్ పూలింగ్ ఏరియాలో తీసుకుంటే మీరు అమ్మాలి అని మీరు బయట పెట్టి మీకు రేటు నచ్చితే కనుక వితిన్ ద 1-10 లో సేల్ అయిపోతుంది. మధుగారు ఇంకేమైనా క్వరీ? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ సో మచ్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నట్టుంది, అందుకనే 68 పెట్టాను. బట్ ఆ మ్యాచ్ పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదండి, వన్ సైడ్ గేమ్. అది ఇండియాని గెలవబోతుంది, పాకిస్తాన్ వీక్ అయింది, పాకిస్తాన్ టీం అయితే చాలా వీక్ అయింది, చిన్న చిన్న టీమ్స్ మీద కూడా ఓడిపోతున్నారు. సో దాని గురించి పెద్దగా పట్టించుకోవద్దు. యా నెక్స్ట్ క్వశ్చన్. సూరి గారు మీ మైక్ మ్యూట్ లో ఉంది. శ్రీనివాస్ గారు, నేను అనిల్ అండి, అనిల్ సింగపూర్ నుంచి, గుర్తుపెట్టారా? హాయ్ అండి. సో యా, లాస్ట్ కాల్ నేను జాయిన్ అయింది యాక్చువల్లీ మన వ్యూవర్స్ కోసం, మన ఫ్రెండ్స్ అందరి కోసం. బట్ ఈసారి నాకు కూడా కొన్ని క్వరీస్ ఉన్నాయి. సో దానికన్నా ముందు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. సో అదే మళ్ళీ అదే మీకు మీ గురించి చెప్పే ముందు మన వ్యూవర్స్ అందరికి శ్రీనివాస్ గారు మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నారు సార్ అనాలిసిస్ అది ఎలా ఎలా ఉంటుంది అని. అంటే నేను శ్రీనివాస్ గురించి
గొప్పగా చెప్పడం కాదు, నాది బేసిక్ గా వరంగల్. సో ఈ కాల్ నేను కావాలనే జాయిన్ అయ్యాను. సో టు మన అది ఇంతకుముందు పుష్పలత గారు వాళ్ళ హస్బెండ్ ఎవరు మాట్లాడారు కదా, సేమ్ క్వరీస్ నాకు ఉన్నాయి. సో అంటే ఇదే సేమ్ క్వరీస్ అందరికి ఉండొచ్చు, ఎందుకంటే మీరు చూస్తే వ్యూవర్స్ లాస్ట్ కాల్కి ఇప్పటికీ కౌంట్ కూడా పెరిగింది. సో అందరు ఎంత ఈగర్ గా ఉన్నారో దా ఇన్వెస్ట్మెంట్స్ గురించి, దాని గురించి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో అదే శ్రీనివాస్ గారు, సో నేను యాక్చువల్గా వరంగల్. సో వరంగల్ హైదరాబాద్ లో మనం మామూలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాము. సో అంతా లైక్ మొత్తం అంతా ఇప్పుడు అంతా అందరి చూపు లైక్ ఆంధ్ర క్యాపిటల్ మీదే ఉంది. సో మాకు జీరో నాలెడ్జ్, అంటే వరంగల్ అనే కాదు, నాకు తెలిసి అక్కడ ఆంధ్రలో చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్న వాళ్ళకి కూడా అమరావతి ఒకప్పుడు ఉందేమో, మేబీ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు గారు ఉన్నప్పుడు అప్పుడు ఉందేమో, కానీ ఇప్పుడైతే నాకు తెలిసి నిల్ నాలెడ్జ్. సో మీరు ఏ విధంగా యాక్చువల్గా మాకు ఇప్పుడు మనకి మామూలుగా హమారా నడుస్తుంది కదండి, మామూలుగా ప్రాపర్టీస్ అవన్నీ పోస్ట్ చేస్తుంటారు కదా, సో అమరావతిది మనం మామూలుగా ఎలా ఉండబోతున్నాము, అమరావతి ప్రాపర్టీస్ పోస్ట్ గురించి అక్కడ దాని గురించి, సో మన అంటే మేము ఎలాగ యాక్చువల్గా స్టెప్ చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ అది. అంటే నేనేమనుకుంటున్నానంటే ఎస్పెషల్లీ అమరావతి లేఅవుట్ మీద మీరు వచ్చి చూసి మళ్ళీ డెసిషన్ తీసుకుని డాక్యుమెంటేషన్ చూసి ఇదంతా మీరు రావటానికి కష్టం బయట ఉంటారు కాబట్టి ఇదేదో ఆ రోల్ నేనే తీసుకుందాం అని చెప్పి బేసిక్ గా ఇప్పుడు మీ మీ తరఫున నేను ఇప్పుడు మన మిత్రులు ఉన్నారు ఇప్పుడు లైన్ లో ఉన్నవాళ్ళు, రాంబాబు గారు కానీ గోపి గారు కానీ శివకుమార్ గారు అని, వీళ్ళందరూ కూడా నాకు బాగా క్లోజ్ ట్రస్టెడ్ పీపుల్. అక్కడ ఏదైనా ఒక ప్లాట్ ఉన్నప్పుడు నేనే వెళ్ళి రేట్ ఏదో చూసి డాక్యుమెంట్ భార్గవ్ గారికి చూపించి ఓకే ఇది కొనుక్కోవచ్చు అని అన్నప్పుడు వీళ్ళుంటే రైతుతో మాట్లాడి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు నేను సజెస్ట్ చేస్తాను, ఆ బడ్జెట్ లో ఉంటే హ్యాపీగా కొనుక్కుందరు. కానీ కొంచెం ఈ ప్రైసింగ్ సెటిల్ డస్ట్ అంతా సెటిల్ అవనివ్వండి, స్టేబుల్ అవనివ్వండి, 10-15 రోజుల తర్వాత మనం రివ్యూ చేసుకుందాం. ఓకే షూర్ శ్రీనివాస్ గారు. సో ఇంకొకటి అండి, సో ఇప్పుడు మనకి ఇన్ఫ్రా అనేది ఆల్మోస్ట్ లైక్ జీరో ఉంది కదా అక్కడ. సో జీరోలో ఉన్నప్పుడే ఆల్మోస్ట్ మనం ఎండ్ యూజర్ గా ఎంటర్ అవుతున్నాము ఇన్వెస్ట్మెంట్ లో. సో అది ఎలా ఉండబోతుంది అంటారు అంటే, సి రోడ్లు ఆల్రెడీ మార్క్ అయినాయి, కొంత వర్క్స్ జరిగినాయి అండి, రోడ్లు ఫామ్ అయిపోతాయి. నాకు తెలిసి ఈ వర్షాకాలం కొంచెం ఇబ్బంది అయినా సరే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కి రోడ్లు అయితే మాక్సిమం ఫామ్ చేస్తారు, ఎక్కడన్నా ఈ కల్వర్ట్లు బ్రిడ్జిలు ఉన్న చోట తప్ప 70-80% మేబీ 1-1.5 ఇయర్ లో రోడ్లు కంప్లీట్ అయిపోతాయి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారా, వీళ్ళు గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న ప్లాన్ ప్రకారం ఎక్కడ ఏమి అనౌన్స్మెంట్స్ చేయబోతున్నారు, ఎంప్లాయ్మెంట్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి అనేది అనౌన్స్మెంట్స్ ఇంకా వస్తాయి కాబట్టి చూద్దాం దాని గురించి. ఇప్పుడు సెక్రటేరియట్ ఉందండి, నాకు తెలిసి అది 5 టవర్స్ ప్లాన్ చేశారు, 4 టవర్లు ఏమో 40 ఫ్లోర్లు, 1 టవర్ 52 ఫ్లోర్లు అనుకుంటా మోస్ట్లీ. సో ఇట్లాంటి అంతేనా శివకుమార్ గారు నేను చెప్పింది కరెక్టేనా? ఎస్ సార్, అది కరెక్టే సార్. యా, సో వీళ్ళు మరి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తారా, లేదంటే ఆల్రెడీ ఫౌండేషన్ కూడా వేసారు దానికి, ఆ ఫౌండేషన్స్ ఏమన్నా మళ్ళీ మార్చాలా, ఇప్పుడు టైం డిలే అంటే ఈ గ్యాప్ వచ్చింది కాబట్టి దాంట్లో వాడిన స్టీల్ ఏదైనా ఖరాబ్ అయిందా, ఇట్లాంటివి చూసుకొని కొంచెం లేట్ అవ్వచ్చు కానీ, బట్ నాకు తెలిసి అనౌన్స్మెంట్స్ ప్రకారం ఆ గవర్నమెంట్ సిటీ అదంతా రాయపూర్ చుట్టుపక్కలే వస్తుంది కాబట్టి ఆ బిల్డింగ్స్ వాళ్ళు ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతారు, కొంచెం టైం పట్టవచ్చు అంతే. సార్ ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఉన్న దాని మీద ప్రోగ్రెస్ అయితే చేస్తారు సార్, దాంట్లో ఇప్పుడు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ప్లాన్ ఇచ్చారో దాంట్లో ఎటువంటి చేంజెస్ ఉండదు, అది 10 డేస్ లో కంప్లీట్ అవుతుందా, ఒక 1 మంత్ లో కంప్లీట్ అవుతుందా అనే దాని మీద వాళ్ళు రివ్యూ చేసుకుని ఏది ఫాస్ట్ గా అవుతుందో దాన్ని చేయాలని ప్రాసెస్ లో ఉన్నారండి. ఇప్పుడు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో రెసిడెన్షియల్ యాక్టివిటీస్ ఏం పెంచాలి, కమర్షియల్ యాక్టివిటీస్ ఏం పెంచాలి అనేది కాన్సన్ట్రేట్ చేశారు, ఏదన్నా 1 మంత్ లో మొత్తం క్లారిటీ వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ శివకుమార్ గారు. శ్రీనివాస్ గారు, మీరు నా రిక్వెస్ట్ ఇది ఒకటే అండి, లైక్ మామూలుగా అక్కడ యాక్టివిటీస్ అంటే మాకు ఇక్కడ తెలియదు కాబట్టి, సో అంటే మాకు కొంచెం అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇంట్రెస్ట్ రావాలని లైక్ ఎక్కడ చేయాలన్న దీనికి తెలుసుకోవడానికి కొంచెం మన లైక్ హమారా లాగా అమరావతి ఉంది కదా, అది కొంచెం యాక్టివేట్ చేసి లైక్ యాక్టివ్ గా డీల్స్ కానీ అక్కడ అవుతున్న డెవలప్మెంట్స్ అంటే ఏ ఏరియా, ఈవెన్ మాకు నేమ్స్ కూడా తెలియదు, ఇప్పుడు మీరు ఏదో కొన్ని నేమ్స్ చెప్తున్నారు తుళ్ళూరు అని అవి ఇవి, సో అవి కూడా మాకు ఐడియా లేదు. సో ఎక్కడైతే బాగుంటుందని మాకు కొంచెం అర్థమవుతూ ఉంటుంది కదా, అది కొంచెం ఆ హెల్ప్ మీరు మీ సైడ్ నుంచి. డెఫినెట్ గా, అందుకనే అసలు ఈ సెషన్ పెట్టింది అందుకు. మీరు కూడా వ్యూవర్స్ మీరు ఏం చేస్తారంటే మీరు కూడా నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఇప్పుడు అసలు 29 విలేజెస్ ఏంటి, ఈస్ట్ సైడ్ ఏం విలేజెస్ ఉన్నాయి, వెస్ట్ సైడ్ ఏం విలేజెస్ ఉన్నాయి, ఈ రోడ్లు ఎట్లా ఇచ్చారు,
ఎక్కడ ఇంత ముందు పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడ సెక్రటరియట్ రాబోతుంది, ఎక్కడ హైకోర్టు నడుస్తుంది, మీరు కూడా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసే ప్రయత్నం చేయాలండి. ప్రతి వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు బ్లైండ్ గా శ్రీనివాస్ ఉన్నాడు కొనేద్దాం అనేది కాకుండా మీరు కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం అనాలిసిస్ చేసి మీరు కూడా టైం స్పెండ్ చేస్తూ ఉంటే నాకు కూడా ఈజీ మీకు సజెస్ట్ చేయడానికి. ఓకే ష్యూర్ ష్యూర్ తప్పకుండా శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, అంతే అండి నా క్వశ్చన్స్, థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ప్రయారిటీ ప్రకారం తీసుకో ఎవరు. యా సుధీర్ గారు ప్లీజ్ గో అహెడ్ సార్, మీ మైక్ మ్యూట్ లో ఉంది సార్. హలో నమస్తే అండి. కురుగల్లు అటు ఎలా ఉన్నాయండి రేట్లు ప్రెసెంట్ సేల్? ఎక్కడ కురుగల్లు? కొల్లూరా? కురుగల్లు. కురగల్లు, కురగల్లు, ఓకే. కురగల్లు రాంబాబు గారు ప్లీజ్ ఆన్సర్. అవును సార్, 35 to 37 రెసిడెన్షియల్ చెప్తున్నారు సార్, కమర్షియల్ వచ్చేసరికి కూడా ఆటోమేటిక్ అంతే రేట్ చెప్తున్నాను. నేను రేపటి 40K వరకు చెప్తున్నారు అండి. అంటే అవ్వట్లేదు కదా, ట్రాన్సాక్షన్స్ అయితే అవ్వట్లేదు, బట్ ఎవరైతే ట్రాన్సాక్షన్ చేయటానికి ముందుకు వస్తున్నారో వాళ్ళు మటుకి 30-32 ఆ రేంజ్ లో ఉన్నవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. 32-33 అనేది ఈవెన్ ఎస్ఆర్ఎం ఫేజ్ 2 బౌండరీలో కూడా జరిగి ఉన్నాయి సార్. ఇంతక అంటే మధ్యలో చెప్తున్నాను, ఇది ఇదేంటంటే మీరు మీరు చెప్పినట్టుగా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ముందు మీరు ఒక ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మటుకి మీరు హైదరాబాద్లో ఎలా ఆలోచన అయితే ఎలా చేశారు, ఇక్కడ అమరావతి క్యాపిటల్ ఈ 29 విలేజెస్లో ఎలా అయితే మీరు ఏదైతే మీరు అనుకుంటున్నారో అది చేయాలనుకుంటే మటుకి ఖచ్చితంగా మీకు ఈ ఇదైతే ఉండాలండి. ఆ వ్యూ అనేది ఉంటేనే మేము చెప్పేది కొంచెం త్వరగా రీచ్ అవుతారు. శ్రీనివాస్ గారు నేను చెప్పనే, శివకుమార్ గారు చెప్పనివ్వండి, ఇవన్నీ మాకేంటంటే మేము మా పరివాహక భాషలో మేము మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాం, బట్ కొంచెం కొత్తగా ఉండొచ్చు కానీ మీకు రాను దాని గురించి శ్రీనివాస్ గారు కూడా, నేను కూడా దానికి కొంచెం చేస్తాను, దానికి తగ్గట్టుగా శ్రీనివాస్ గారు కూడా మీకు ఇన్పుట్ ఇస్తూ ఉంటారు. అంటే ఏది ఎక్కడ వస్తుంది అనేది ఏంటంటే క్రితంలో మనకు ఒక అవగాహన ఉంది, బట్ ఇప్పుడు అదేంటంటే కొంచెం కంప్లీట్గా డివేట్ అయింది కాబట్టి రేపు ఈ ఇది అయిన తర్వాత 1 or 2 సిఆర్డీ మీటింగ్స్ అయిన తర్వాత కానీ కొంచెం క్లారిటీ అనేది రాదు. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి దీని మీద కొంత అవగాహన ఉండి ఉంటుంది, ఆ ఏరియా మీద అవగాహన ఉంటుంది, ఎక్కడ ఏది ఉంది అనేది ఒక అవగాహన ఉండి ఉంటుంది. వాళ్ళు కూడా ఏంటంటే ఇట్లా వ్యూవర్షిప్లో ఇలా వచ్చినప్పుడు కొద్దిగా జనరల్గా చెప్తా ఉంటే ఏంటంటే మేము ఎంతసేపటికి మాట్లాడినా ఒక రియాలిటీ కోణంలో మాట్లాడుతుంటాం, అంటే రియల్ ఎస్టేట్ కోణంలో మాట్లాడుతున్నట్టుగా ఉంటే ఎవరైతే అక్కడ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళను కూడా మీరు తీసుకుని లైన్లోకి తీసుకొని ఇక్కడ ఇది ఉంటుంది వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి కొంత మనం పాజిటివ్గా ముందుకు తీసుకెళ్ళడానికి అనేది అవకాశం ఉంటుంది. జరిగిన ట్రాన్సాక్షన్స్ ప్రైసెస్ కి మళ్ళీ బ్యాక్ వచ్చినాయి అంటారా? సుధీర్ గారు 5 years బ్యాక్ అక్కడ ఒక 17-18 హైయెస్ట్ మేబీ 20 వరకు వెళ్ళింది, కానీ ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత పెరిగింది. సో వ్యూవర్స్ అందరికి ఒక మాట నేనేం చెప్పేది ఏంటంటే కురగల్లు అనేది సుమారుగా అటు సౌత్ సైడ్ మేబీ ఆగ్నేయ మూలం ఉంటుంది అనమాట దగ్గర అక్కడ ఎస్ఆర్ఎం కాలేజ్ నడుస్తుంది. స్ట్రెంగ్త్ ఎంతమంది ఉన్నారు రాంబాబు గారు లేదా శివకుమార్ గారు, ఎంతమంది పిల్లలు ఇప్పుడు ఎస్ఆర్ఎం లో ఉన్నారు? 3,000 to 4,000 మంది ఉన్నారు సార్. 3,000 to 3,000. సో సుధీర్ గారు, సుమార్ గారు ఈ రోజు కురగల్లో 30-31 ఉంటే కొనుక్కునే వాళ్ళు రెడీగా ఉన్నారు, మేబీ కోట్ చేసే ప్రైస్ 35-36 ఉంది. సో అది అక్కడ జరుగుతుంది సుధీర్ గారు. ఓకే, అక్కడ ఒక కార్నర్ లో కొన్ని స్క్వేర్స్ కంప్లీట్ కాలేదండి, సో నేను ఆ ఏరియాలు అప్పుడు తీసుకున్నాను. ఓకే ఓకే, అవి ప్లాన్ ఏంటండి? సో నేను కురగల్లో ఆల్మోస్ట్ ఎండింగ్ కి సో తీసుకున్నాను. అంటే రోడ్స్ ఉన్నాయి కదా ఈస్ట్, అంటే మధ్యలో గ్యాప్ వచ్చిందిగా, ఇప్పుడు మేబీ నెక్స్ట్ 1-1.5 ఇయర్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్లీనింగ్ అంతా చేస్తారు. ఓకే, అండ్ ఇంకొక క్వశ్చన్ అండి, సో ఎస్ఆర్ఎం కి కింద ఒక నేషనల్ హైవే ఏదో ఒకటి అన్నారు కదా, సో అది వర్క్ కూడా ఏం జరగలేదు కదా? పార్ట్ అయింది కదా, ఈస్ట్ బైపాస్ అది మనకి గొల్లపూడి నుంచి ఇటు నేషనల్ హైవే 16 మన చెన్నై హైవే కనెక్ట్ చేసి 65 ని 16 ని కనెక్ట్ చేసే బైపాస్ అది,
ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎంత దీని దీని స్టేటస్ ఏంటి, దీని వరకు ప్రోగ్రెస్ కూడా శివ కుమార్ గారు ఒకసారి చెప్పండి. యాక్చువల్ గా అది బైపాస్ వచ్చేసి విత్ ఇన్ ద సిఆర్డీఎల్ వెళ్తుందండి. నేషనల్ హైవేస్ వాళ్ళు ఒక 70% వర్క్ కంప్లీట్ చేశారు. ఈ హైవేకి బ్రిడ్జికి, బ్రిడ్జ్ కూడా వర్క్ 70% కంప్లీట్ అయింది. అటు హైవేకి దీనికి కనెక్షన్ ఇవ్వాలండి. సో మేబీ ఇంకొక 1 ఇయర్ టైం పట్టొచ్చా? యా, 1 ఇయర్ పడుతుంది సార్. 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ అయితే మీకు ఫుల్ ఆపరేషనల్ మనం రైడ్ చేయొచ్చు అండి. థ్యాంక్ యూ సుధీర్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సునీత రెడ్డి గారు ప్లీజ్ గో అహెడ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నా డౌట్ ఇప్పుడు అమరావతి కోర్ ఏరియా కాకుండా అవుట్స్కర్ట్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు తాడికొండ, కంతేరు అలాంటి ఏరియాస్ లో డెవలప్మెంట్ ఎలా ఉండొచ్చు, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి ఆర్ మన అంటే షార్ట్ టర్మ్ కైనా ఆ ఏరియాస్ ప్రిఫర్ చేయొచ్చా, అక్కడ కరెంట్ ప్రైస్ ఎంత ఉంటుందండి? అంటే మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది జోన్ చూసుకోండి. ఎక్కువ అగ్రికల్చర్ 3 జోన్ లో ఉన్నట్టుగా కనపడుతుంది. ఎవరైనా ప్రపోజల్స్ పెట్టినా ఎల్పీ నంబర్ లేకపోతే కొంచెం ఇబ్బంది. డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ఇక్కడ రేట్లు పెరిగిన కొద్దిగా పక్కన కూడా రేట్లు పెరుగుతూ ఉంటాయండి. ప్రైసే చూసుకోండి, మీరు కంతేరు వెళ్ళి 20,000 పెట్టే బదులు ఇక్కడ 30,000 కొనుక్కోవడం బెటర్. సిఆర్డి మాస్టర్ ప్లాన్ ఉన్న ఈ 33,000 ఎకరాల్లో అల్టిమేట్ గా ప్రైస్ చూసుకోండి. ప్రైస్ ఇంపార్టెంట్. డెఫినెట్ గా ఇక్కడ రేట్లు పెరిగిన కొద్దిగా ప్రపోర్షనేట్ గా అక్కడ కూడా పెరుగుతుంది. ఓకే, సో కరెంట్ ప్రైస్ అనేది ఎలా ఉండొచ్చు అండి తాడికొండ, కంతేరు ఆ ఏరియాస్ లోనా? అంటే ఇవన్నీ అట్లా డిఫైన్ చేయడం కష్టం మేడం. ఎలా అంటే ఇప్పుడు ఒక కొత్త లేఅవుట్ వచ్చి వాళ్ళు ఏమైనా మంచి ఎమినిటీస్ ఇస్తే ఒక రేట్ ఉండొచ్చు, పాత లేఅవుట్ లో రీసేల్ ప్లాట్ లో ఒక రేట్ ఉండొచ్చు. ప్రాపర్లీ నా అంచనా కంతేరు చుట్టుపక్కల ఒక తార్ రోడ్ ఫేసింగ్ అయితే రీసేల్ ప్లాట్ లో 13,000-14,000 దొరుకుతున్నట్టుగా కనపడుతున్నాయి. ఏదైనా మట్టి రోడ్లు ఇట్లాంటివి ఉన్నాయి, పాత లేఅవుట్లు ఉంటే 10,000-12,000 దొరుకుతున్నట్టు కనపడుతున్నాయి. కొత్త లేఅవుట్ల ప్రపోజల్స్ అన్ని 16,000-17,000 తక్కువ అయితే అక్కడ కనపడలేదు. మల్లిగారు మీ మైక్ మ్యూట్ లో ఉంది. Yeah, please go ahead. Next question, please. There's a technical problem on that one. Hello? Yeah, yeah, please go ahead, Andy. In part. ఏం లేదండి, మీరు లేఅవుట్ గురించి అంటున్నారు కదా, ఇప్పుడు సిఆర్డీఏ కానుకొని మనం అరెకరం ఎకరం అలా కొనుక్కోవడం బెస్ట్ అంటారా, లేకపోతే సిఆర్డీఏలోనే తీసుకోవడం బెస్ట్ అంటారా? సి ఎక్కడ కొనుక్కున్నా అది జోన్ ఏంటి, ప్రైస్ ఏంటి, ఇది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీకు సపోజ్ కంతేరులో ఒక ఎకరం 1.5 కోట్లు అట్లా వచ్చింది అనుకోండి, తార్ రోడ్ ఉంది అనుకోండి, కొనుక్కోండి తప్పలేదు. అలా కాకుండా 2.5-3 కోట్లు పెట్టి కొనుక్కునే బదులు ప్లాట్లే బెటర్ అట్లా. ఓకే, ఓకేనా? ఇప్పుడు నెక్కలులో 30,000 అన్నా గానీ తీసుకోవచ్చు అంటారా స్పాట్ రిజిస్ట్రేషన్? ఎక్కడండి, ఎక్కడ ఎక్కడ నెక్కలు మెక్కల్లో 30,000 సపోజ్ కురగల్లో కనుక 30,000 దొరుకుతుంటే కురగలు ప్రిపేర్ చేయండి. నెక్కల్ మీద కురగల్లో, ఎందుకంటే మీరు బైపాస్ దగ్గర ఉంటారు, ఎస్ఆర్ఎం దగ్గర ఉంటారు, నేషనల్ హైవే 16 దగ్గర ఉంటారు. సార్ ఒక్క నిమిషం, నేను మధ్యలో చెప్పండి. ఏం లేదండి, నాకు డౌట్ ఉంది. ఇక్కడ ఎలక్ట్రాన్ సిటీ అనేది మనకి ఎలక్ట్రాన్ సిటీ అన్నారు కదా, ఇంతకు ముందు ఎలక్ట్రాన్ సిటీ మనకి లేఅవుట్ వేసి ఇచ్చారు కదా, దాని పక్కన ఇప్పుడు సెంటు స్థలము భూమి లేని వాళ్ళు కానీ ఇళ్ల స్థలాలు ఇచ్చున్నారు కదా అక్కడ మనకి, దాని పక్కన లేఅవుట్ లో ఇప్పుడు 30,000 చెప్తున్నారు, అది తీసుకోకంటారా? 30-35 మధ్యలో చెప్తున్నారు. ఎందుకంటే అంటే రాజధానిలో మనకి ప్రైవేట్ కాదు, సిఆర్డీఏలోనే ఈ గవర్నమెంట్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమంది ఇళ్ళ లేని వాళ్ళకి స్థలాలను ఇచ్చారు. ఇది దగ్గరలో వచ్చింది అనుకుంటా అండి, నిడపారు. ఓకే, రామబాబు గారు
ఒక నిమిషం, ఇదేంటంటే సార్ మనకి మన క్రికెట్ స్టేడియం ఉంది కదా సార్ నవలూరులో, క్రికెట్ స్టేడియం నా అనుకొని ఒక 10 నుంచి 12 ఎకరాల్లో కార్తికేయ డెవలపర్స్ అని చెప్పి వాళ్ళు సిఆర్డీ నుంచి డైరెక్ట్ గా ల్యాండ్ కొని అక్కడ ఒక ఇదిలాగా వేశారు. వాళ్ళు 30 ప్రైజింగ్ కోట్ చేస్తున్నారు, 32,500 నుంచి 33,000 అలా క్లోజ్ చేస్తున్నారు. అదేంటంటే అది అది మంచి మంచి ప్రాజెక్ట్ అండి. మమ్మల్ని కూడా అప్పుడు ఇన్వైట్ చేశారు వాళ్ళు, మేము కూడా అటెండ్ అయ్యాము. కాకపోతే అప్పుడు ఏమనిపించింది అంటే ఈ సిఆర్డీఏ గనక డెవలప్మెంట్ గనక యాక్టివిటీ గనక స్టార్ట్ అయితే ఇది కొంచెం స్లో అవుతుంది జనరల్ గానే అనుకున్నాం మేము. ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. ఈ సిఆర్డీఏ ప్లాట్ వచ్చేసరికి నియర్ అబౌట్ 40+ చెప్తున్నారు, అవి మటుకి 35 కొంచెం రీజనబుల్ గానే అనిపిస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే విత్ ఇన్ ఆ కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తా ఉంటున్నారు. కన్స్ట్రక్షన్ మీన్స్ వాళ్ళైతే సింపుల్ హౌస్ లాగా ఒకటి కన్స్ట్రక్షన్ చేసిస్తారు, ఒక గెస్ట్ హౌస్ లాగా. కానీ ఎమినిటీస్ వైజ్ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గానీ ఎలక్ట్రిసిటీ గానీ వాటర్ గానీ అసలు దానికి దీనికి కంపారిజన్ ఉండదు. ఉండదు అంటే ప్రైవేట్ వాళ్ళు చేసేదానికి ఏంటంటే అంత అంత మనం కూడా మామూలుగా జనరల్ గా గేటెడ్ కమ్యూనిటీలో ఏ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయో అదే ఎమ్యూనిటీస్ అనేది అక్కడ కూడా ఉంటాయి. అక్కడ అక్కడ ఏమనిపించింది అంటే లాస్ట్ అంటే లాస్ట్ జనవరిలో స్టార్ట్ చేసినట్టున్నారు. అప్పుడు ఏమనిపించింది అని అంటే ఒక ఇన్ కేస్ ఆఫ్ ఏదన్నా గవర్నమెంట్ లో చేంజ్ రాకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్ కొంత సేఫ్ జోన్ లో ఉంటాం, క్రికెట్ స్టేడియం ఉంది కదా పక్కన అనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టారు. బట్ స్టిల్ అది కొంచెం పాజిటివ్ గా వెళ్తుందండి. మరి మళ్ళీ గారు నా ఒపీనియన్, అక్కడ 35,000 పెట్టే బదులు లేఅవుట్ లో సిఆర్డీ మన 33,000 ఎకరాస్ లేఅవుట్ అని కొనుక్కోండి. నేను పర్సనల్ గా ఫీల్ అయ్యేది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హలో శివకుమార్ గారు, రామబాబు గారు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అవును అవును సార్, ఒక మాట వేరే వరకు కూడా ఉంది, ఒక చిన్న మాట నేను చెప్తాను. ఇక్కడ మెయిన్ గా ఏంటంటే సార్ మనకి సిఆర్డీఏలో ఇప్పటి వరకు 3 యూనివర్సిటీస్ అంటే ఎస్ఆర్ఎం, విటి యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ ఇన్బిల్ట్ ఫీల్డ్ మీదకి వచ్చి వర్క్ చేస్తా ఉన్నాయి. వాటిని అంటే ఫేజ్ 2 ఎవాపరేట్ చేసుకోవడానికి, ఎస్టాబ్లిష్మెంట్ ఇంకా పెంచుకోవడానికి అనేది అవకాశం ఉంది. అలానే దాదాపుగా ఒక 4,000 నుంచి 5,000 ఎకరాల్లో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ప్రైవేట్ కంపెనీలు కానీ, సాఫ్ట్వేర్ హబ్బులు కానీ స్కోప్ ఉన్నది అనమాట ఇక్కడ మనకి. అక్కడ ఇందులో ఏంటంటే చూసుకునేటప్పుడు ప్లాట్ కొనుగోలు చేసుకునేదానికి చూసుకునేటప్పుడు ఏంటంటే దగ్గరలో 10-12 ఎకరాల్లో ఏమైనా వేకెంట్ ల్యాండ్ ఉందా, ఇట్ మీన్స్ ఇది ఎడ్యుకేషనల్ హబ్ కానివ్వండి, కమర్షియల్ హబ్ కానివ్వండి, ఇంకోటి అది ఆ ఉన్నదనేది చూసుకుంటే, రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ మీరు ఏదైనా తీసుకోండి, అక్కడ ఆ స్పేస్ కి దగ్గరలో మనం ఉండమని చూసుకుంటే అదొక పాజిటివ్ పాయింట్ అవుతుందని జనరల్ గా నా ఒపీనియన్. అది అలాట్మెంట్ చేసినా లేకపోతే కొంతమంది ఉంటారు 10 ఎకరాలు ఇవ్వగానే. ఇప్పుడు మనం దాన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే మనకి తుళ్ళూరుకి వెస్ట్ సైడ్ న ఫోరెన్సిక్ ల్యాబ్ అని ఒకటి ఇచ్చారు, అలానే తుళ్ళూరుకి వెస్ట్ నార్త్ సైడ్ న మనకి ఇందిరాగాంధీ సమ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఒక యూనివర్సిటీకి సంబంధించిన ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కి సంబంధించిన కొంత ల్యాండ్ అనేది ఇచ్చారు. ఇలా మనకి ఆ మ్యాప్ లో మీరు కొంచెం గైడెన్స్ చేయాల్సింది ఏంటంటే శ్రీనివాస్ గారు, ఈ జిఏఎస్ అమరావతి మ్యాప్ ని మనం ఎలా చూసుకోవాలి, ఎలా అంటే మీరు జనరల్ గా చెప్పారు, కొంచెం ఎవాపరేట్ గా కొంచెం డీటెయిల్ గా చెప్తే వీళ్ళకి కొంచెం త్వరగా ఎడ్యుకేట్ అవుతారు అనేది. జిఏఎస్ మ్యాప్ తెలవాలంటే ఫస్ట్ అసలు ఓవరాల్ గా ఎన్ని విలేజెస్ ఉన్నాయి, ఏ విలేజ్ ఎక్కడ ఉంది, ఏం డెవలప్, ఏమి అనౌన్స్మెంట్స్ ఉన్నాయో తెలియాలి కదా. జిఎస్ చూసిన వాళ్ళకి ఏం అర్థం అవుతుంది ఓవరాల్ గా, అసలు భౌగోళికంగా ఒకసారి చూస్తేనే జిఎస్ మ్యాప్ ఓపెన్ చేసినప్పుడు అర్థం అవుతుంది కదా. కరెక్టే, జనరల్ గా ఆ ఇంట్రెస్ట్ ఐదు ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం దాని మీద కొంచెం మీరు వీడియో చేస్తా ఉంటే కొద్దిగా ఎడ్యుకేట్ అవుతారు అనేది నా ఒపీనియన్. మీరు ఉండండి, ఏంటి హడావిడి ఉందా ఏమన్నా, ఒక 15-20 మినిట్స్ ఉండండి. యా నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్ నమస్కారం సార్, నా పేరు హేమంత్ కుమార్ అండి. మీరు ఒక 3-6 నుంచి నేను 6 నుంచి మీతో మీ గ్రూప్ లో ఉన్నాను, చూస్తా ఉన్నాను, బట్ లిసనింగ్ అనమాట. నాకు నేను అడిగే రిక్వెస్ట్ ఏంటంటే 2 ఒకటి,
ఈ ప్రైసెస్ మీరు కోట్ చేస్తున్నారు కదా ఇప్పుడు 30,000 నుంచి 27,000 అని, అది బిఫోర్ 2019 ఎలా ఉంది, 2019 టు ఈ ఎలక్షన్ ముందు వరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎంత స్వింగ్ అవుతుంది అని ఇస్తే మేబీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది ఇన్వెస్టర్స్ అని ఒకటి. ప్రైసెస్ ఓకే, కరెంట్ ప్రైసెస్ చెప్తారా 28-30 అలా. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే అప్పుడు సింగపూర్ గవర్నమెంట్ తో అయినా కూడా వీళ్ళు బ్యాక్ హానర్ చేయలేదు యాజ్ ఎ గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్. సో వాళ్ళు ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అలాగే పీపుల్ వాళ్ళు ఇన్స్టిట్యూషన్ పెట్టే వాళ్ళకి కూడా లాస్ట్ టైం గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కూడా హానర్ అవ్వలేదు ప్రీవియస్ గవర్నమెంట్. మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది టు కమ్? ఓకే చంద్రబాబు గారు వచ్చారు, వీ సీన్ ఇట్, బట్ మంది ఏంటంటే వెరీ స్మాల్ అమౌంట్ వెన్ కంపేర్ టు దేర్ లాంగ్ టర్మ్ ప్లాన్స్. సో అది ఎలా అవకాశం ఉంటుంది అనేది ఒకటి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ మళ్ళీ మారితే ఏదైనా క్యాపిటల్ మారిద్దా, డెవలప్మెంట్స్ ఆగిపోతాయి అనేది ఒక డౌట్ మీద. అంతేనా? లేదు సార్, మళ్ళీ మారితే అని కాదు, ఈ 5 ఇయర్స్ లో వాళ్ళు వచ్చి కంప్లీట్ చేసారు. ఇప్పుడు ఏంటంటే నౌ వాళ్ళు ఇన్వెస్ట్, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది ఇప్పుడు? అంటే ఇప్పుడు ఒక సింగపూర్ గవర్నమెంట్ నుంచి ఒక మళ్ళీ కాంట్రాక్ట్ చేసుకుని దీన్ని రెజ్యూమ్ చేయాలనుకోండి ఏదైనా, వాట్ ఈస్ ద ప్రాస్పెక్ట్స్? ఇప్పుడు వన్ ఇస్ కొత్త వాళ్ళు రావాలి, లేకపోతే ఉన్న వాళ్ళైనా రెజ్యూమ్ చేయాలి. Within this 5 years, it will take 2 years avachu, 5 years avachu, 10 years avachu, vaalla plans batti. So see, how in their confidence anedi with this confidence tho sambandham em undi, vaallu vachi develop cheyali, vaallu double kavali ante kada, plan ichchamu, vaallu vachi development chestaru, will double ivvali. Ide oka simple question. Ultimately ga ikkada funds kavali kotta capital ki, funds unte automatic anni set ayipothayandi. Ikkada rendo point pricing aspect lo 2021 దీవాళి టైంలో నేను వీడియో చేశాను, నెక్కలలో 8,000-9,000 సుమారుగా దొరికాయి. అదే ఈరోజు 30,000 అయింది, ప్రాక్టికల్ గా చెప్పాలంటే 26-27,000 వస్తే కొనుక్కోవచ్చు. సో ఒక 8,000-9,000 ఉన్న ప్లాట్ ఈ రోజు అయితే 26-27,000 అయినట్టుగా కనపడుతుంది సుమారుగా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. చాలా మంది వెయిట్ చేస్తున్నారండి, నెక్స్ట్ కొంచెం ఫాస్ట్ గా. యా శరత్ గారు ప్లీజ్ గో అహెడ్ సార్. హాయ్, సో 2 క్విక్ క్వశ్చన్స్ అండి. సో ఈ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళలో కొంత రైతులు ఇవ్వలేదని విన్నారండి. ఓకే, సో అండ్ మనం ఇప్పుడు అలాకేట్ చేసిన వాళ్ళకి కూడా ల్యాండ్స్ యాక్సెస్ లేదు కాబట్టి, సో మనం తెలియదు కదా ఇప్పుడు ఏం కొంటున్నాము, వాడు అసలు ఇచ్చాడా ఇవ్వలేదా. యాక్చువల్గా మనకు వచ్చిన ప్లాట్ ఎవరికైతే మనం ఇప్పుడు కొంటున్నామో వాడి ప్లాట్ అసలు ఇచ్చిన ల్యాండ్ పూలింగ్ లో ఉన్న ప్లాటా, లేకపోతే వాళ్ళు ఇవ్వకుండా కొంతమంది రైతులు ఉంచేసుకున్నారు. సో అది ఎలాగ మనకి ఏమైనా ఐడెంటిఫై చేయొచ్చా? అది ఇందాక మన శివరాం బాబు గారు జిఎస్ మ్యాప్ అని చెప్పారు కదా మీకు, అసలు అట్లాంటి సమస్య ఇక్కడ ఉండదండి. ల్యాండ్ పూలింగ్ లో లేని ప్లాట్ ఉన్నదని చూపించి కొంటాం అనేది మీరు రిజిస్ట్రేషన్ అవ్వడం అంటూ ఏముండదు. దానికి ఒక కోడ్ ఇచ్చారు, ఆ కోడ్ ఇచ్చింది మీకు క్లియర్ గా దానికి డాక్యుమెంటేషన్ ఉంటది, అది ఎక్కడ ఉందో మీరు జిఎస్ మ్యాప్ లో చూసుకోవచ్చు, ఆ ఇబ్బంది ఏముండదండి. నేను చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను దీని గురించి. ఒక చిన్న పాయింట్ కరెక్టే సార్, 100% లో 100% ఇవ్వకుండా ఒక 5-10% కొన్ని ఏరియాల్లో మాక్సిమం ఓవరాల్ గా చూసుకుంటే ఒక 5% అనేది ఇవ్వలేదు మీకు. ఆ ప్లాట్ వాళ్ళు అదే ఆ సర్వే నెంబర్ లో వాళ్ళు ఇచ్చారా లేదా, దానికి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనే దానికి మనకు ఒక సిఆర్ఈడి ఆఫీసు ఇది మనకి ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైతే ప్లాట్ వచ్చిన సర్వే నెంబర్ ఉందో ఆ ప్లాట్ యొక్క సర్వే నెంబర్ దాని మీద ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అనేది మనం ఏదైతే ప్లాట్ కొనడానికి ముందే ఒకసారి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓవరాల్ దీనికంటే మనకు ముందున్న ఫస్ట్ అంశం ఏంటంటే అట్లాంటి అంశం ఉన్న వాటిని 99% అనేది సిఆర్ఈడి అనేది రిజిస్ట్రేషన్ చేయలేదు. ఓకే, 1-2% లో ఏదైనా చేసి ఉన్నప్పటికి కూడా ఏంటంటే దానికి వాళ్ళు సిఆర్ఈడి వాళ్ళే వాళ్ళని ఆ రైతుని రిక్వెస్ట్ చేసి ఇప్పుడున్న సెక్షన్ లో అది కంప్లీట్ చేయడానికి అనేది ప్రయత్నం అనేది చేస్తున్నారండి. ఇన్ కేస్ ఆఫ్ ఏదన్నా తెలియకుండా జరిగిన దీనికి ఏంటంటే కొన్ని ఏంటంటే 2018లో బాగా హడావుడిగా మార్కెట్ జరిగిన సమయంలో కొన్ని చిన్న చిన్న ఇది అనేది జరిగినాయి, అవి లేవని కాకపోతే ఇంత పెద్ద ప్రాసెస్ జరిగేటప్పుడు అట్లాంటివి రేర్ గా జరుగుతూ ఉంటాయి. బట్ కొనుగోలుదారుడిగా మనం ఇన్వాల్వ్ అయ్యి మనం తీసుకునే ఇది ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అంటే సిఆర్ఈడిఏ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసిందా లేదా అనేది ఫస్ట్ పాయింట్. సిఆర్ఈడిఏ కనుక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటే అయినప్పటికీ కూడా మనకి డౌట్ ఉంటే మనం క్రాస్ చెక్ చేసుకోవడానికి మనకి సిఆర్ఈడి ఆఫీస్ లో ఆ డిప్యూటీ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఆ సర్వేయర్ అందుబాటులో ఉంటారు. మనం త్రూ డైరెక్ట్ గా వాళ్ళ నెంబర్స్ కూడా మనం మీకు రానున్న సెక్షన్ లో అనేది ఇది చేస్తాము, డైరెక్ట్ గా కూడా కాంటాక్ట్ అయ్యి ఇది చేసుకోవచ్చు మనం.
సార్ అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ సార్ అటువంటిది మీకు రిజిస్ట్రేషన్ వేరే ప్లాట్ ల్యాండ్ ఇవ్వన వాళ్ళ దాంట్లో ప్లాట్ పడితే 99.9% రిజిస్ట్రేషన్ అవ్వలేదండి. సిఆర్డీ నుంచి రిజిస్ట్రేషన్ అయిందంటేనే అటువంటి ఇష్యూస్ ఏమి 99.9% ఇష్యూ లేదు. అందువల్ల మనకి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిందంటే వెళ్ళచ్చు. సెకండ్ థింగ్ మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఊర్లు ఉన్నాయి కదండి, ఇప్పుడు తుళ్ళూరు కానీ పక్కన మందడం కానీ ఇట్లా ఊరుల్లో కొంతమంది స్థలాలు ఉన్నాయి కదండి, సో ఈజ్ ఇట్ సేఫ్ టు బై దెమ్ అంటే తక్కువ ప్రైస్కి వస్తాయి ఊర్లో అండి? ఊర్లలో యా విలేజ్, ఇప్పుడు విలేజ్ అని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు కదండి. సో ఇప్పుడు అక్కడ ఎగ్జిస్టింగ్ విలేజ్ లో కొనటం కరెక్టేనా అనేది అడుగుతున్నారు. డెఫినెట్ కొనుక్కోవచ్చు, అంటే మీకు విలేజ్ కి ఈ లేఅవుట్ లోకి ఓన్లీ రోడ్లే కదండి, రోడ్లు 20 ఫీట్ 25 ఫీట్ ఉంటే అవాయిడ్ చేయండి, కానీ ఒక 30 ఫీట్ ఉన్న దాంట్లో ఇప్పుడు ఇమీడియట్ గా మీరు ఇల్లుగా కట్టుకోవచ్చు విలేజ్ లో అయితే. ఓకే, అంటే అంటే ఇన్ కేస్ ఇంకా రోడ్లు వేయటం కానీ వీళ్ళు ఇంకేమైనా మనకి ఇంతకు ముందు 2017 లో రోడ్స్ కోసం బిల్డింగ్స్ పడేయడం అలా చేశారు కదా, అలాంటి యాక్సెప్ట్ అలాంటిది ఇంకేమైనా జరగవచ్చా? ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించాలి సార్, ఇక్కడ ఏంటంటే ఈ ఈ పంచాయతీ లేఅవుట్ లో పంచాయతీ ఎగ్జిస్టింగ్ విలేజ్ లో ఏదైతే ఉందో వాటిని రోడ్స్ ను ఎక్స్పాన్షన్ చేసేది చేసేదానికి ఏంటంటే చాలా చాలా రేర్ కండిషన్ సార్. ఎందుకంటే ఆల్రెడీ ఆ 10 ఫీట్ 12 ఫీట్ 15 ఫీట్ ఉన్నదా అంటే కార్ వెళ్ళే సదుపాయాలు ఉన్నవి చాలా తక్కువ విలేజెస్ ఉన్నాయి. కార్ అంటే మన మన మనవి మన హౌస్ ఏదైతే ఉందో మనం తీసుకోదలుకున్నాం అక్కడికి మన కారు మనం వేసుకొని వెళ్ళగలిగి మన మన స్పేస్ లో మనం కార్ పార్క్ చేసుకునేవి చాలా చాలా తక్కువ ఉన్నవి, అవి అమ్మకానికి కూడా చాలా చాలా తక్కువగా వస్తాయి. ఏ పాయింట్ అక్కడ మనం అక్కడ ప్రిఫర్ చేయకపోవడానికి అదొక మెయిన్ రీజన్. అదే కనీసం 30 ఫీట్ ఉంటే కార్ వెళ్తుంది, 30 ఫీట్ లేని అవాయిడ్ చేయండి సింపుల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సో మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వండి, ఒక క్వశ్చన్ క్విక్ గా అడగండి. సో టైం మనకు తక్కువ ఉంది కాబట్టి ఇంకా 15 మంది రిక్వెస్ట్ లో ఉన్నారు. యా ప్లీజ్ గో అహెడ్ సార్, మైక్ మ్యూట్ లో ఉంది. హలో నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఇది కూడా చాలా మంది అడుగున్నారు కానీ ఒక బేసిక్ క్వశ్చన్ అండి, అంటే మనం హైదరాబాద్ లో ఇప్పుడు హెచ్ఎండిఏ అనే దాని మీద మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరిగినాయి ఇప్పుడు, అంటే ఇది ఇప్పుడు మన అమరావతి సైడ్ లో ఇట్లాంటి బాడీ మనది సిఆర్డిఏ ఈక్వలెంట్ అనుకోవచ్చా, దీనికి డిఫరెంట్ గా ఆపరేట్ చేస్తారా, అది ఒక చిన్న క్లారిటీ ప్రొవైడ్ చేస్తారా? సేమ్ అండి, సేమ్ అదే ఆధారండి, హెచ్ఎండిఏ లాగానే ఇక్కడ ఈ క్యాపిటల్ రీజన్ డెవలప్ అంటే ఇప్పుడు మనం సేమ్ అదే ఉంటుంది సార్. ఓకే, అంటే మనం సేఫ్టీ కూడా చూసుకోవాలి, మేము దూరంగా ఉంటాము, ఆ ఏరియా గురించి అవగాహన తక్కువ ఉంటుందని. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, సేఫ్టీ అనేది ఎవరి కార్డు చూసుకోవాల్సిందేనండి, సేఫ్టీ సిఆర్డిఏ చూడదు, హెచ్ఎండిఏ చూడదు, మనం చూసుకోవటమే. ఇది అంటే ఆ సేఫ్టీ గురించి కాదండి, లీగల్ గా ఫస్ట్ అసలు ఇప్పుడు హెచ్ఎండిఏ అథారిటీ లీగల్స్ అవన్నీ వెరిఫై చేసిన తర్వాతే నేను చెప్తాను హెచ్ఎండిఏ అయినా సిఆర్డిఏ అయినా మీరు లీగల్స్ డెప్త్ కెళ్ళి చూసుకోవాల్సిందే. ఇప్పుడు ఇంత ముందు లీగల్ హెయిర్స్ వచ్చిన ఆది అని అంటే సిఆర్డిఏ ఆన్సర్ చేయదు, హెచ్ఎండి ఆన్సర్ చేయదు అండి. ఈ దీని జాగ్రత్తలు ఎట్టి పరిస్థితులు తీసుకోవాల్సిందే. ఓకే, మీ శ్రీనివాస్ గారు వన్ లాస్ట్ థింగ్ అండి, అంటే ఇప్పుడు యాక్చువల్లీ వ్యూవర్స్ అందరికి కూడా నా శ్రీనివాస్ గారు చాలా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి, మేము ఫాలో అవుతాం యాక్చువల్లీ మీ ద్వారా, ఇప్పుడు దాకా ఇన్వెస్ట్ చేసి ఉండకపోవచ్చు ఏంటంటే ఇప్పుడు మీ అంటే నేను వ్యూవర్స్ అందరికి ఒక్కగా ఒకటే అండి, ఆయన ద్వారా ఆయన ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ గా ఉన్నా ఇండైరెక్ట్ గా ఉన్నా కూడా ఈ ఎవరైనా ఇంత టైం పెట్టి ఎఫర్ట్ పెట్టి చేశారంటే ఎండ్ ఆఫ్ ది డే ఫైనాన్షియల్ కే కదా, మనం ఎంతో కొంత పర్సంటేజ్ ఆయనకి వెళ్ళేలాగా చూడడం అనేది ధర్మం అని నేను గట్టిగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. యా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నమస్కారం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ సెషన్ అప్, జెన్యున్ గా ఇట్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. ఇది నా ఫస్ట్ సెషన్ అనుకోండి, బట్ ఐ హావ్ అ వెరీ బేసిక్ క్వశ్చన్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ప్లేసెస్, ఎసెన్షియల్లీ మనం హెచ్ఎండిఏ ప్లాట్స్ అయినా ఇన్ ప్రాబ్లీ సిటీస్ వేర్ వీ హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ డెవలప్మెంట్, మనకి 60-70% లోన్ ఫెసిలిటీస్ అని అవైలబుల్ ఉంటాయి నార్మల్గా, బట్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ అమరావతి?
what I hear is government market value meeda loans are eligible, but essentially the market value meeda eligible kaadu ani nenu vinnanu. So if you can throw some light on that part. శివ కుమార్ గారు, ఏంటి లోన్ల పరిస్థితి ఇప్పుడు? 5,000 రూపాయల గవర్నమెంట్ వాల్యుయేషన్ ఉంది, ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు లేదంటే మేజర్ బ్యాంక్స్ ఏమైనా లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారా, ఏంటి విషయం? మీరు చెప్పినట్టు ఇప్పుడు యాక్చువల్ గా గవర్నమెంట్ వాల్యూ 5,000 ఉందండి. నెక్స్ట్ సెషన్ లో ఒక బిల్స్ తో ఒక 5,000 ఇంకో 5,000 రేజ్ అవడానికి అవకాశం ఉంది. మీరు వైట్ లో కొనుక్కుంటే గవర్నమెంట్ వాల్యూ మీరు వైట్ లో కోట్ చేసుకున్నారనుకోండి, బ్యాంక్స్ యాక్సెప్టబుల్ సార్. మేము 2019 లోనే ఒక ప్లాట్ 25,000 చేసినప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 20,000 వరకు లోన్ ఇచ్చింది. డాక్యుమెంట్ వాల్యూ మీరు చూపించుకుంటే మీకు ఈజీ అవుతుంది. సెల్లర్ యాక్సెప్ట్ చేయగలగా? మనం సెల్లర్ ని కూడా అలాంటి వాళ్ళని తీసుకోవాలి. వైట్ యాక్సెప్ట్ చేసే సెల్లర్ ని తీసుకొని దాన్ని మనం డాక్యుమెంట్ వైజ్ గా మనం దాని అమౌంట్ ఎంత అయితే చేస్తామో దానిలో 80% ఇవ్వడానికి బ్యాంక్స్ రెడీ అండి. ఆదిత్య గారు, ఛాన్సెస్ ఉన్నాయి లోన్ రావడానికి, బట్ సమస్య ఏంటంటే సెల్లర్ నుంచి యాక్సెప్టెన్స్ ఉండాలి. వాళ్ళు ఏంటంటే నాకు మొత్తం వైట్ వద్దు, 5,000 వైట్ ఇవ్వండి, మిగతా క్యాష్ ఇవ్వండి అని ఎక్కువ పర్సంటేజ్ అంటూ ఉంటారు. సో ఈ సమస్య ఉంటది. ఎవరన్నా సెల్లర్ కనుక టోటల్ వైట్ తీసుకుంటానని అన్నప్పుడు మీరు ఆ ప్రొసీజర్ లో వెళ్ళొచ్చు, లోన్ దొరుకుతుందండి. నా ఒపీనియన్ ఏంటంటే సార్, రానున్న ఒక 6-7 మంత్స్ లో దీని మీద కూడా చాలా, అంటే రైతులు కూడా చాలా మందికి, ల్యాండ్ లార్డ్ చాలా మంది ఉన్నారు అవసరాలకి. అంటే వీళ్ళకి ఆప్షన్ ఏముందని అంటే ఉంటే ఉంచుకోవడం, లేదంటే వాళ్ళకి మనీ అమౌంట్ అయితే అమ్ముకునే పరిస్థితి ఉంది. ఇది కూడా సిఆర్ఈడి యొక్క ఇదిలో ఉంది, మన వాళ్ళ పరిగణలో ఉంది. రేపు రానున్న ఏదైతే రైతులతో జరిగే మీటింగ్ లో దీని గురించి కూడా, ఇక్కడ లోకల్ గా బ్యాంక్స్ దాదాపుగా నంబర్ ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ అనేవి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి తుళ్ళూరు ఈ సరౌండింగ్స్ లో. వీళ్ళతో కూడా సిఆర్ఈడి వాళ్ళతో మాట్లాడి ఒక ఇది అనేది లోన్స్ కు సంబంధించిన అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని బేస్ చేసుకుని బయట ఎలా అయితే ప్రొవైడ్ చేస్తున్నారో, ఎందుకంటే ఇప్పుడు యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి, డెవలప్మెంట్ యాక్టివిటీ చేయబోతున్నారు కాబట్టి ఇది చేయడానికి ఒక ఆప్షన్ అనేది ఉంది సార్. దానికి సంబంధించిన రైతులు కూడా ఒక ఒక పర్ఫామ్ అనేది ఒక ఇది రెడీ చేసుకుని పెట్టుకుని ఉన్నారు. ఒక 6-7 నెలల్లో ఇది కూడా ప్రోగ్రెస్ లోకి రావచ్చు సార్. అంతేలే, ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ అయిన కొద్దిగా ప్రైసెస్ స్టేబుల్ అయిన కొద్దిగా ప్రైసెస్ పెరిగిన కొద్దిగా బ్యాంకులు కూడా చాలా ఆప్షన్స్ తో ముందుకు వస్తాయి. అవును, ఆప్షన్స్ తో ముందుకు వస్తాయి. దానికి ఏంటంటే వీళ్ళు లాస్ట్ 5 ఇయర్స్ లో ప్రయత్నం చేశారు, కానీ అప్పుడు యాక్టివిటీ స్టార్ట్ అవ్వాలి. డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యే సమయానికి ఈ ఇది గవర్నమెంట్ ఇలా జరిగింది. బట్ వీళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంది. రానున్న 6-7 నెలల్లో మటుకి అది ఖచ్చితంగా ఈ లోన్స్ ఈ ప్రొవైడ్ దీని గురించి మటుకి ఒక క్లారిటీ అయితే వస్తుందండి. అవసరమైతే గవర్నమెంట్ నుంచి ఒక జియో కూడా రావచ్చు అనేది నా ఇది. ఎందుకనంటే వాళ్ళకున్న ఆస్తి మొత్తం గవర్నమెంట్కి ఇచ్చేశారు. రిటర్న్ ఇచ్చిన ఆస్తికి గవర్నమెంట్ నుంచి లోన్ రాదు. ఒక 10 ఎకరాల పొలం ఉంది అనుకోండి, వాళ్ళు ఒక 10-15 లక్షలు క్యాష్ తెచ్చుకునే అవకాశం ఉంది జనరల్ గా వాళ్ళు బ్యాంక్ లో పెట్టుకొని 1,00,000 రూపాయలు. ఇప్పుడు 10,000 గజాల సైట్ ఉన్నప్పటికి కూడా ఏంటంటే ఉంటే ఉంచుకోవాలి, లేదంటే 1,000 గజాలు ఎంతో అమ్ముకోవాల్సిన పరిస్థితి. అట్లా కాకుండా మార్టిగేజ్ చేసి కాకపోతే బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి అంటే దీంతో పాటు ఏదన్నా రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీనో కమర్షియల్ ప్రాపర్టీనో సిటీస్ లో కనుక ఉంటే వాటితో అటాచ్ చేసి వీటిని పరిగణలోకి తీసుకుని ఇచ్చిన సందర్భాలు నేను చూశాను సార్. యా, ఆదిత్య గారు క్లియర్? యా, థాంక్యూ వెరీ మచ్ అండి. ఇఫ్ ఇన్ కేస్ మీర్ ఫ్యూచర్ లో ఇఫ్ యూ కమ్ అక్రాస్ సంథింగ్ డు పింగ్ ఇట్ ఆన్ ద గ్రూప్. ఐ విల్ కీప్ క్లోజ్ వాచ్. డెఫినెట్లీ షూర్. యా, థాంక్యూ వెరీ మచ్. యా, వెల్కమ్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. రామకృష్ణ గారు ప్లీజ్ గో అహెడ్. యా, హాయ్ అన్న, గుడ్ ఈవినింగ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. నేను యాక్చువల్లీ ఈ అమరావతి మీద ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి బాగా ఫోకస్ పెట్టాను. ఒక 6-7 సార్లు విజిట్ చేశాను. అండ్ తాటికొండ, పెదపరిమి, ఇప్పుడు మన ఫ్రెండ్స్ చెప్పినట్లు పెదపరిమి టు నీరుకొండ రోడ్ అది మంగళగిరి రోడ్డు, ఆ రోడ్లో అప్పుడు వెళ్ళినప్పుడు 17-16-18 చెప్పారు. ఆ రోడ్డు ఓకే గానన్న, ఈ తాటికొండ నుంచి మీరు పెదపరిమి చెప్పారు కదా, తాటికొండ నుంచి పెదపరిమి కన్నా కూడా ఇది కంతేరుకు దగ్గరలో బెటర్ అని నాకు అనిపిస్తుంది. అంటే ఎందుకంటే అక్కడ 1,000+ ఎకరాస్ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రియల్ జోన్ ఇచ్చారు యాజ్ పర్ సిఆర్డిఏ. ఎక్కడ నీరుకొండకి సౌత్ సైడ్,
నిడమర్రుకి వెస్ట్ సైడ్ నా 1000+ ఎకరాస్ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రియల్ జోన్ ఇచ్చారు, అది ఎలక్ట్రాన్ సిటీ కిందే వస్తుంది కదా. సో అందులో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏమి పాసిబుల్ ఉండదా? ఓన్లీ ఎలక్ట్రానిక్స్ అంటే ఓన్లీ ఎలక్ట్రానిక్స్ ఉంటది అంటారా? మోస్ట్ ప్రాబ్లీ సాఫ్ట్వేర్ ఉండదు ఎలక్ట్రానిక్స్ అంటే. ఇప్పుడు ఇక్కడ మన మహేశ్వరంలో ఫ్యాబ్ సిటీ టైప్ ఆఫ్ థింగ్ ఉంది కదా, సో ఆ టైపే ఉంటది. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని ఈ కంతేరుకి దగ్గర అంటే తాడికొండ సరౌండింగ్స్ కన్నా కంతేరు బెటర్ ఆప్షన్ కాదంటారా? మేబీ చూడాలంటే ఓవరాల్ గా ప్రైసే కదా బ్రదర్, ప్రైస్ విషయంలో ప్రైస్ ఎక్కడ బెటర్ లొకేషన్ లో ప్రైస్ బెటర్ గా దొరుకుతుంటే డెఫినెట్ గా దాన్ని కన్సిడర్ చేయాల్సిందిగా, ప్రైస్ అడ్జస్ట్మెంట్ చూసుకొని ముందుకు. ఓకే ఓకే, అండ్ లాస్ట్ క్వశ్చన్ అన్న, ఈ ఈ కంతేరు టు తాటికొండ రోడ్ ఫేసింగ్ బెటరా లేకపోతే లోపలికి వెళ్లి పొలాల్లో కొంచెం అక్కడ అక్కడైతే ఒక 3-4 thousand తక్కువకి వస్తుంది అది బెటర్ అంటారా? అంటే నేనేమంటానంటే అక్కడ కొత్త లేఅవుట్లో 15,000-20,000 పెట్టే బదులు కొంచెం ఆగి ఈ లేఅవుట్ లో 27,000-28,000 ఎక్కడన్నా 30,000 దొరికినా అక్కడ 400 గజాలు 300 గజాలు కొనే బదులు ఇక్కడ 120 square yards కూడా ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఇవ్వడం బెటర్. ఓవరాల్ గా అసలు ఈ ప్రైస్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది ఎక్కడ స్టేబుల్ అవుతుంది అనేది ఒక 15 రోజుల్లో క్లారిటీ వస్తుంది కాబట్టి అప్పుడు మనం రివ్యూ చేసుకుందాం. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సో నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ వెంకటరెడ్డి గారు, ప్లీజ్ గో హెడ్. నమస్తే అండి, నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ రాజధాని అమరావతి ఏరియా ఇదంతా టీడీపీ గవర్నమెంట్ బేస్ చేసుకుని ఉంటుంది కదా. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గవర్నమెంట్ ఉంది అండ్ గవర్నమెంట్ సెంటర్లో కూడా మంచి పవర్లో ఉంది కాబట్టి వీళ్ళు ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేయవచ్చు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ కంతేరు జొన్నలగడ్డ ఈ సరౌండింగ్లో మాకు కొంత ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ల్యాండ్స్ అమ్ముకొని బేసిక్గా మేము ఉండేది హైదరాబాద్, సెటిల్ అయింది హైదరాబాద్లోనే. సో ఈ హైదరాబాద్ అనేది పర్మనెంట్గా అంటే మనకి ఆల్రెడీ వెల్ డెవలప్డ్ సెటిల్డ్ సిటీ కాబట్టి సో ఇక్కడేమైనా ఇన్వెస్ట్ చేసుకుంటే, ఇప్పుడు ఎలాగో హైదరాబాద్ మార్కెట్ తక్కువలో ఉంది అంటున్నారు కాబట్టి ఇక్కడేమైనా ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్గా అంటారా, లేకపోతే దాన్ని అట్లనే హోల్డ్ చేసి కొంచెం ఆగిన తర్వాత దాన్ని అమ్ముకొని ఆ తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్? ఒక్క 1.5 years హోల్డ్ చేసుకోండి, ఎందుకంటే డౌన్ ట్రెండ్ ఇప్పుడే హైదరాబాద్లో స్టార్ట్ అయింది. ఈ రోజు మనం ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే నేను చెప్పేది ఇళ్ల దగ్గరలో కాదు, ఫ్లాట్లు కాదు, ఇళ్ళు గురించి కాదు, ఇళ్ల పక్కన స్థలాల గురించి కాదు, ఇల్లు లేని చోట ప్లేస్ గురించి నేను చెప్తున్నాను. ఈ రోజు ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, ఇది బాగా తక్కువగా ఉందని మీరు కొనుక్కున్నారంటే 1 year తర్వాత అబ్బా నా లాస్ట్ ఇయర్ ఎక్కువ పెట్టామనే ఫీలింగ్లో ఉంటారు. అట్ ది సేమ్ టైం ఆంధ్రాలో మంచి పాజిటివ్ సెంటిమెంట్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ ఎక్కడ వరకు వెళ్తే ఈ ఎట్లా డెవలప్మెంట్స్ ఉంటాయి, వీళ్ళ అనౌన్స్మెంట్స్ ఏంటి అనేది ఒక 1 year నా అంచనా 1-1.5 years తర్వాత మీరు రివ్యూ చేసుకుని హైదరాబాద్ షిఫ్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మేబీ ఇట్స్ నాట్ రైట్ టైం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హరీష్ గారు, ప్లీజ్ గో అహెడ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఏం లేదు, ఈ సత్తెనపల్లి కాడ ఇండస్ట్రియల్ కారిడార్ ఉండదు అంటా ఉండారు కదా, సో సత్తెనపల్లిలో మీ అభిప్రాయం ఏంటి సార్? గుంటూరు సత్తెనపల్లి, శివకుమార్ గారు సత్తెనపల్లి గురించి. సార్ ఇప్పటికైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్, సత్తెనపల్లి ఏదన్నా కూడా ఒక 10 days తర్వాత వాళ్ళ గవర్నమెంట్ పాలసీని బట్టి మనం ఏదన్నా అప్డేట్ చేయడానికి ఉంటుంది. మేబీ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదేమో, అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్స్ ఏమీ లేవు కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం అండి. ఓకే సార్, ఇంతకు ముందుగా లాస్ట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది దానికి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. త్వరగా నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ అండి. యా కిరణ్ మయ్యి గారు, ప్లీజ్ గో అహెడ్ అండి. హలో అండి, నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను. ప్రెసెంట్ నేను వేరే స్టేట్ లో ఉన్నాను. మరి బెన్ సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ సరౌండింగ్ దగ్గర హౌస్ ఉందండి, అది బిఫోర్ ఎలక్షన్స్ అప్పుడు మంచి కాస్టే వచ్చింది. అంటే లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడైతే మంచి 2 lakhs వరకు ఉండింది ఏమంటారు SFT. ఇప్పుడు దాన్ని
దాన్ని తీసేసి కొల్లిపార వైపు ఇన్వెస్ట్ చేయాలని మా కజిన్స్ అనుకుంటున్నారు. దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్ గా షిఫ్ట్ చేసుకోవచ్చు అండి. మీరు ఇల్లు అవసరం లేదు నాకు, అక్కడ ఇల్లు కట్టుకోము, నేను ఉండాల్సిన పని లేదు, నాకు ఆల్టర్నేటివ్ ఉంది అని అంటే ఎన్ని సాచురేటెడ్ ప్రైసెస్. మీరు చెప్పే 2 lakhs అయితే లేదు నా అంచనా. ఎన్టీఆర్ కాలనీ, మీరు చెప్పింది ఎన్టీఆర్ కాలనీ అమ్మా? ఎన్టీఆర్ అవునండి, ఎన్టీఆర్ కాలనీ పట్మట వైపు. పట్మట వైపు, ఓకే. ప్రాబబ్లీ మీకు వచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్. మీరు చూసుకోండి, నిజంగా 2 lakhs మీరు అమ్ముకోగలిగితే డెఫినెట్ గా షిఫ్ట్ అవ్వండి. లేదండి, ఇంత ముందు 2 lakhs వరకు వచ్చింది, ఇప్పుడు 1 lakh 60 అలా నడుస్తుంది. షిఫ్ట్ చేసుకోవచ్చు అండి, మీకు అక్కడే అక్కడే రిటర్న్స్ బాగుంటాయి. ఈ 160 అంటే మనము ఇంకా ఇప్పుడు 1.5 ఇయర్ అయితే మనకి అమరావతి క్లియర్ మొత్తం క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. వెయిట్ చేయమని అంటున్నారు కదా ప్రీవియస్ కాల్స్ కి, మేము కూడా వెయిట్ చేయమంటారా లేదంటే ఉన్న రేట్ కి ఎగ్జిట్ అయిపోయి వేరే ప్లేస్? ఒక్క నిమిషం, మీది కమర్షియల్ పనికి వచ్చే సైట్ రెసిడెన్షియల్ పర్పస్ పనికి వచ్చే సైట్? 2 ways గా యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే నా ఎక్స్పెక్టేషన్ ఇక్కడ ఉన్న ఇక్కడ వచ్చే రిటర్న్స్ మీద మీరు అమరావతి చుట్టుపక్కల ఎక్కడ పెట్టుకున్నా గానీ మంచి రిటర్న్స్ వస్తాయో నేను. ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు ఏ రేట్ వరకు వస్తాకి వెయిట్ చేయడానికి ఛాన్స్ ఉందా అంటారు? మేము వెయిట్ చేయగలిగాం చెప్పలేను. అంటే అసలు అది ఎక్కడ ఉంది, ఏంటి, దాని ఏ పర్పస్ కు ఉపయోగపడి? నా ఒకసారి వాట్సాప్ లో నా దాని గూగుల్ లొకేషన్ పెట్టండి, నేను ఒకసారి నేను చెప్తాను. ఓకే అండి, థ్యాంక్యూ అండి, థ్యాంక్యూ. అయితే కొల్లిపారలో ఒక్క క్వశ్చన్ సార్, కొల్లిపార ఆ సరౌండింగ్స్ లో కొంచెం లోపలికి ఫార్మింగ్ ల్యాండ్ తీసుకోవాలంటే ప్రెసెంట్ ఎంత ఉండొచ్చు అండి? చూడాలండి, అంటే అక్కడ జోన్ ఏంటి, అసలు ఇప్పుడు ప్రైసింగ్ అనేది డిఫైన్ చేయడం కష్టం. కొంచెం ఒక 10-15 రోజులు ఉంటే ఓవరాల్ గా అన్ని ప్రైసెస్ కూడా స్టేబుల్ గా కనపడితే అప్పుడు చూద్దాం నేను చెప్తా. ఓకే ఓకే, థాంక్స్. నరేష్ గారు ప్లీజ్ గో అహెడ్ సార్. సార్ నమస్తే సార్, శ్రీనివాస్ గారు. నమస్తే అండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కండక్టింగ్ దిస్. సార్ మాది గుంటూరు నుంచి అమరావతి రోడ్ లో గోరంట్లలో ఒక ల్యాండ్ ఉంది సార్, కొద్దిగా అడ్డ రోడ్లలో ఉంది అది, 165 square yard అలాగా. సో అది 15 feet రోడ్ అవ్వడం వల్ల రేట్ తక్కువగా ఉంది. అది ఇప్పుడు ఏమన్నా ఛాన్స్ ఉంటే సేల్ చేసి క్యాపిటల్ రీజియన్ లో తీసుకోమంటారా, లేకపోతే గుంటూరులో ఉన్న ల్యాండ్? ఈ చిన్న రోడ్లకి ఫ్యూచర్ లేదండి, చిన్న రోడ్లు చాలా ఇంపార్టెన్స్ తగ్గిపోతాయి ఉండగా. నా ఒపీనియన్ షిఫ్ట్ మీరు చేసుకోగలిగితే మరి జాగ్రత్తగా చూసుకొని అమ్ముకోండి. అమ్మేమన్నాం అనుకుని అమ్మేమన్నాం కదా అని చెప్పి అడుగోలుగా అమ్మకుండా చూసుకొని డెఫినెట్ గా షిఫ్ట్ చేసుకోవడం అనేది మంచి ఆలోచన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. శ్రీనాథ్ గారు ప్లీజ్ గో అహెడ్ సార్. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్మోస్ట్ జర్నీ 2 years అయింది సార్. ఉపయోగపడ్డాయి చెప్పమంటే నేను 10 minutes 15 minutes అని చెప్తాను, బట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది టైమ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. క్విక్ గా బెనిఫిట్ మోకిలాలో ఏదైతే నేను మా ఫ్రెండ్స్ కలిసి రీసెర్చ్ చేశామో, మీ వ్యూస్ నేనే కాకుండా మా ఇంట్లో ప్లస్ మా ఫ్రెండ్స్ అందరికి చెప్పడంతో అందరం ఆగిపోయాం. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సార్. అక్కడ సార్ ఒక క్వశ్చన్, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి మన అమరావతిలో లింగాపురం అనే ప్లేస్ లో 500 square yards ఇన్వెస్ట్ చేశాను సార్. 2019 లింగాపురం. లింగాపురం, ఓకే. అవును సార్, ఒక ప్రైవేట్ వెంచర్ సువర్ణ కుటీర్ అని చెప్పి, అక్కడ అప్పుడు 8K per square yard కింద. ఇంకా అది లాంగ్ టర్మ్ పర్పస్ ఏ తీసుకున్నాం సార్, అంటే మీ వ్యూస్ కూడా కొంచెం అక్కడ అలాగే. సో అది ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎలా ఉందంటారు? సో ఇంకొక 5 years పైనే హోల్డ్ చేద్దాం అని మా థాట్ ప్రాసెస్. లింగాపురం గురించి నాకు టోటల్ గా ఐడియా లేదు, శివరామ్ బాబు గారు మీకేమన్నా? శివకుమార్ గారు లింగాపురం సార్ హోల్డ్ చేస్తాను, బెస్ట్ ఆప్షన్ సార్ అది. ఇంకొక 5 years హోల్డ్ చేస్తున్నారు సార్, సేమ్ అది హోల్డ్ చేయొచ్చు. మీ వెంచర్ మెయింటెనెన్స్ ఏమైనా ఉందా లేదా చూసుకోండి, హోల్డ్ చేసుకోండి ఇప్పుడు దాన్ని కదిలిటీ ఎందుకు? చాలా తక్కువే ఉంది సార్, 5 years వరకు అయితే తీసుకోవట్లేదు అనుకుంటున్నాను వాళ్ళు అయితే. సువర్ణ కుటీర్ అని సార్, ఒక 35 acres 40 acres ప్రాజెక్టు కలిసి జాయింట్. ఎంటర్ అవడానికి ముందు అమరావతి నుంచి వెళ్ళేటప్పుడు లింగాపురంలోకి ఎంటర్ అవడానికి ముందు రైట్ సైడ్ ఓకే, అంటే శివకుమార్ గారు చెప్పినట్టు మంచి లొకేషన్ అంటున్నారు. శివరామ్ శివరామ్ మీ వ్యూ ఏంటి దాని మీద?
మంచిదే సార్. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనకు అప్పట్లో సిఆర్డీఏ వాళ్ళు ఇక్కడ ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే ప్రపోజ్డ్ ఇన్నర్ రింగ్ రోడ్ ఇచ్చారో దానికి ఒక 2-3 కిలోమీటర్స్ అవుట్ సైడ్ నే మనకి వెంచర్స్ కి పర్మిషన్స్ ఇచ్చారు. ఇది అప్పట్లోనే 2015-16 టైంలోనే అప్పట్లోనే స్టార్ట్ చేశారు. ఇది అప్పట్లోనే ల్యాండ్ అక్వైర్ చేసి చేయటం అని చెప్పారు. లింగాపురం ఎంటర్ అవడానికి ముందు ఉందే కదా సార్ ఇది అమరావతి. అప్పుడు శ్రీనాథ్ గారు అవును సార్ వెయిట్ చేయొచ్చండి. అది మంచి డెవలప్ రావడానికి డెవలప్మెంట్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉన్న ఏరియానే. ఎందుకంటే యాక్టివిటీ జరిగే కొద్ది అటువైపే జరుగుతుంది, టువార్డ్స్ నార్త్ వైపే, అటువైపే వెస్ట్ సైడ్ జరుగుతూ ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ అండి శ్రీనాథ్ గారు. మీకు మొత్తం టీమ్ కి మొత్తం అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ అగైన్ సార్. నెక్స్ట్ క్వరీ ప్లీజ్. నెక్స్ట్ క్వరీ ప్లీజ్. వెంకటేశ్వరరావు ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్స్ అండి శ్రీనివాస్ గారు మీ ఎంకరేజ్మెంట్. సో ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ అంటే రెంటల్ ఇన్కమ్ వచ్చేసాం, లైక్ కపిల్ టవర్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి కదా, ఆ టైప్ ఆఫ్ రెంటల్ ఇన్కమ్ వచ్చే కమర్షియల్ బిల్డింగ్స్ లో స్పేస్ కోసం అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే ఇమ్మీడియట్ గా ఇప్పుడు మనం చూసే అవకాశం లేదు కదా, ఒక 1 ఇయర్ తర్వాత డెవలప్మెంట్స్ అయిన తర్వాత అవి వచ్చే అవకాశం ఉందా, లేదా ఇప్పుడు నుంచే అంటే తక్కువ రెంటల్ ఇన్కమ్ వాళ్ళు కపిల్ టవర్స్ మీరు చూసే ఉంటారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 2010 లో వాళ్ళు 10,000-15 lakhs ఎన్ని స్క్వేర్ ఫీట్ రెంటల్ ఇన్కమ్ వచ్చే ఆప్షన్ అలాగే ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర కూడా అట్లాగే కుదిరి పెట్టారు, అట్లా వచ్చే ఛాన్స్ ఉందంటారు. ఉంటదండి కొంచెం టైం పట్టచ్చు, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోడ్లు డెవలప్ అవ్వాలి కదా, సో ఇదంతా అయిన తర్వాతే కాబట్టి ఉండొచ్చు ఛాన్సెస్. ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వరీ ప్లీజ్. యా ప్లీజ్ గో అహెడ్ అండి. మీ వాయిస్ క్లారిటీ లేదు, మీ వాయిస్ క్లారిటీ. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి ఓపిక్ గా, ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకుని ప్రైసెస్ చూసుకొని మీకు ఎక్కడ మీ బడ్జెట్ ఏంటి మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి ఇవన్నీ నాకు చెప్తే దాన్ని బట్టి మనం ముందుకు తీసుకెళ్దాం. కొంచెం ఒక 10-15 రోజులు డస్ట్ సెటిల్ అయింది కాబట్టి కొంచెం వెయిట్ చేసిన తర్వాత డెఫినెట్ గా నాతో టచ్ లో ఉండండి, చూద్దాం ఎలా ముందుకెళ్ళొచ్చు ఏంటనే. అనిల్ గారు ప్లీజ్ గో అహెడ్. అనిల్ గారు మీ మైక్ మ్యూట్ లో ఉంది. నమస్తే సార్. నమస్తే. అది గుంటూరులో ఒకటి ఉందండి పరత్లూరు రోడ్ లో, అది డిస్పోసెస్ ఇక్కడ రీజియన్ క్యాపిటల్ రీజియన్ లో పెట్టేమన్నా సజెషన్ చేస్తారా లేకపోతే వెయిట్ చేయాల్సింది? గుంటూరులో ఏముందండి, ఇళ్ళ దగ్గరలో ఉందా? అది అపార్ట్మెంట్ దగ్గరలోనే ఉందా? పలకలూరు రోడ్. ఏ ప్రైస్ ఉంది అక్కడ? అరౌండ్ మేబీ 22,000 అలాగా. అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నది 22,000 అంటే కొంచెం ఇంకొంచెం దాని మీద క్రీమ్ కనబడుతుంది, మరి 30-35 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, మరి చూసుకొని అమ్ముకోండి ఇప్పుడే. అంటే అక్కడ నుంచి ఇక్కడ రావటం అనేది మేబీ కొద్దిగా రిస్క్ ఏమి సార్, ఆలోచన చేయండి. ఓకే ఓకే. అంటే అదేంటంటే టూ ఒక అపార్ట్మెంట్ 150 meters లో అంత దూరంలో ఉంది అనమాట, అక్కడ దాకా వచ్చినాయి దగ్గరేగా 150 meters అంటే పెద్ద దూరం ఏముంది. ఇప్పుడైతే ప్రైస్ అయితే అంత ఐడియా లేదా సార్? ఇప్పుడు అమరావతి రీజియన్ సైడ్ ప్రైసింగ్ ప్రైసింగ్ అంటే అవునవును. ఓకే దీని గురించి మనం మాట్లాడుకున్నాం, నేను రికార్డెడ్ చేసి పంపిస్తాను మీరు చూడండి, కొన్ని చోట్ల ప్రైసింగ్ ఇట్లా ఇచ్చాము నేను చెప్తాను. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నెక్స్ట్ క్వరీ ప్లీజ్. ప్రవీణ్ గారు గో అహెడ్ అండి.
హలో అండి, శ్రీనివాస్ గారు. ఇది మన ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఎలా ఉంటదండి? మీకు మెసేజ్ కూడా పెట్టాను, ప్రైస్ కూడా చెప్పాను ఇందాక. అది అంటే బేసిక్ గా ఈ ప్రమాణ స్వీకారం అక్కడ చేస్తామంటున్నారు. అండ్ ఈ హెచ్సిఎల్ ఏదైతే ఉందో ఐటీ, దాని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తాము, ఇంకొన్ని ఐటీ వస్తాయి అని అంటున్నారు అక్కడ వాళ్ళు, మనకు తెలీదు. అవునండి, అవును. ప్రమాణ స్వీకారం వల్ల ఏమవుతుందండి? ఒక రోజే కదా, తర్వాత మళ్ళీ ఏమైనా ఉండదా? ఏముండదు కదా. మనం ఎయిర్పోర్ట్ కూడా చాలా ఎయిర్పోర్ట్ చూసాం. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూసాం, వచ్చిన తర్వాత అంత పెద్ద ఎయిర్పోర్ట్ దగ్గర కూడా విపరీతమైన డెవలప్మెంట్ కనపడలా. మీరు చెప్పే ఒకే ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ హెచ్సిఎల్. ఆ హెచ్సిఎల్ కూడా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది అక్కడ ఉండబోతున్నారు అనేది చూసుకోవాలి. బట్ నా ఒపీనియన్ 19-20,000 అక్కడ పెట్టే బదులు అమరావతిలోకి వచ్చేసాయండి. కొంచెం ఈ ప్రైస్ స్టేబుల్ అవనివ్వండి. ఇది లోపల దొరకలేదు అనుకోండి, బయట చూడండి, కంతేరు గానీ, అటు తాడికొండ గానీ, పెద్ద పరిమి గానీ, నా చుట్టుపక్కల. ఇది నాగార్జున యూనివర్సిటీ ఏరియా, అది కూడా క్యాపిటల్ కి అంటే ఇప్పుడు అపర్ణ ఇవన్నీ ఉన్నాయి కదండి అక్కడ, అంటే ఆ ఏరియా ఎలా ఉంటది అంటారు? బాగానే ఉంటుందిగా. ఇప్పుడు సమస్య ఏంటంటే ప్రైసింగ్ ఏ. ఇప్పుడు అపర్ణలో ఫ్లాట్ కొనుక్కుంటే రేట్ ఇన్వెస్ట్మెంట్ అయితే కొనొద్దు. 7,000-7,500 రూపాయలది ఎప్పుడు అంటే ప్లాటింగ్ సార్, అపర్ణ చుట్టుముట్టు ప్లాటింగ్ అంటున్నాను. డెఫినెట్ ఇన్వెస్ట్ చేసి ప్రైసింగ్ బట్టే అక్కడ కూడా 40,000-45,000 పెట్టాల్సిందే. ఓకే ఓకే, అదే ప్రైస్ తెలియదు నాకు అందుకని. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వరీ ప్లీజ్. నెక్స్ట్ క్వరీ ప్లీజ్. యా సంపత్ గారు, గో అహెడ్. సంపత్ గారు ప్లీజ్ నమస్తే. ఇప్పుడు నాకు కొన్ని అంటే ఒక రియల్టర్ షేర్ చేసేది కొన్ని లేఅవుట్స్, అంటే వైకుంఠపురంలో కొన్ని వెంచర్స్ ఉన్నాయని, వాళ్ళది 20,000 కోట్ చేస్తున్నారు వైకుంఠపురంలో. తర్వాత కొన్ని దిడుగు అని చెప్పారు, 7,000 అని. ఇది ఎలా కన్సిడర్ చేసి, ఇవన్నీ సిఆర్డీఏ పరిధిలో ఉన్నవా అంటే నాకు అంత ఐడియా లేదు అనుకున్నారు. శివరాం బాబు గారు, ఏంటి వైకుంఠపురం పరిస్థితి అక్కడ? ఆ వైకుంఠపురం ల్యాండ్స్ అన్ని కూడా ఏ జోన్ లో ఉన్నాయి? మరి పాత గవర్నమెంట్ ఏమైనా ఎల్పీలు ఇచ్చిందా జోన్ 3 లో? ఏంటి అసలు అది? నాకు తెలిసి ఎల్పీ నెంబర్లు ఇచ్చినవి అయితే ఏమీ లేవు సార్. మరి వైకుంఠపురంలో 1 ఎకర్ 2 ఎకర్స్ లో అలా వేసినవి ఉన్నాయి. అవన్నీ కూడా నాన్ లేఅవుట్ లో 20,000 వద్దండి సంపత్ గారు. అప్రూవల్స్ సార్, వితౌట్ ఎల్పీ నెంబర్ అనేది కొనద్దండి. వితౌట్ ఫైల్ నెంబర్, విత్ ఫైల్ నెంబర్ ఇస్తారు, అది ఫైల్ నెంబర్ ఇస్తే ఎల్పీ నెంబర్ వచ్చిందని గ్యారంటీ లేదండి. ఇప్పుడు మీరు యాక్చువల్ గా లోపల ఇచ్చే ఫెసిలిటీస్ కి బయట ఇచ్చే ఫెసిలిటీస్ చాలా డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు భూమి ఉందని, హైప్ ఉందని అమౌంట్ ఏం చేస్తారంటే పాత వాళ్ళందరూ యాక్టివేట్ అయ్యి పాత కస్టమర్ అందరికి ఈ వెంచర్స్ ఇవన్నీ సెండ్ చేస్తున్నారు. ఎవరు ట్రాప్ అయితే వాళ్ళు ఇబ్బంది పడతారు. వితౌట్ ఎల్పీ నెంబర్ అనేది అసలు వెళ్ళద్దు. అంటే బెటర్ కొన్నాళ్ళు వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటే ఒక 10-15 డేస్ తర్వాత ఇవన్నీ మొత్తం క్లియర్ అవుతాయి సార్. ఈ మంత్ ఎండింగ్ కి మొత్తం కూడా క్లారిటీ వస్తుంది. మీ మంత్ ఎండ్ కి ఇప్పుడు బయట వెంచర్లో పెరిగితే ఇంకో 1,000 రూపాయలు పెంచుతాడు అంతే, అంత నుంచి డిఫరెన్స్ ఉండదు. దానివల్ల ఏంటంటే మనకు క్లారిటీ వస్తుంది. మీరు ఇప్పుడు డబ్బులు కట్టారు, వాడికి ఎల్పీ నెంబర్ రాలేదు, అతను చుట్టూ మనం తిరగాలి. వితౌట్ ఎల్పీ నెంబర్ అనేది నో ఇష్యూ ఆఫ్ ఏది. జోన్స్ తో సమస్య అండి. జోన్ అగ్రికల్చర్ జోన్ లో ఉన్న ఎల్పీ లివర్ మళ్ళీ మాస్ ప్లాన్ అంతా బయటకు వస్తుంది. సో దాని వల్ల పెద్ద సమస్య, అందుకని జాగ్రత్తగా ఉండండి అంతే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఓన్లీ అమరావతిలో ఇప్పుడు క్యాపిటల్ కాబట్టి అన్ని అసెంబ్లీ, సెక్రటరియట్, హైకోర్టు అన్ని వస్తాయి. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే మెయిన్ చూసేది ఇన్వెస్ట్మెంట్ కింద మనం జాబ్ క్రియేషన్స్. ఇప్పుడు అంటే ఐటీ సెక్టర్ కానీ ఇవన్నీ కూడా అమరావతిలోనే పెడతారా, లేకపోతే
ఐటీ సెక్టర్ అంతా వైజాగ్ మూవ్ అయ్యి ఓన్లీ ఇక్కడ. దీని గురించి ఇందా మాట్లాడుకున్నాము, ఎన్ఆర్టీ టవర్ ఒకటి అక్కడ ప్లాన్ చేశారు, దాంట్లో 33 ఫ్లోర్స్ లో కమర్షియల్ అంటే ఓన్లీ ఐటీ స్పేస్ గురించి అక్కడ ప్లాన్ చేశారు. ఇట్లాంటివన్నీ లైమ్ లైట్ లోకి వస్తే కొంచెం ఓపిక పడితే ఈ అనౌన్స్మెంట్స్ అన్ని బయటకు వస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఇది లాస్ట్ క్వశ్చన్ అండి, ఈ తర్వాత ఒక్కసారి శివకుమార్ గారు శివరాం బాబు గారు క్లియర్ గా ఒకసారి చెప్తారు అంటే ప్రైసింగ్ ఏంటి, అసలు ఓవరాల్ గా ఎక్కడ లోయెస్ట్ ప్రైస్ ఉంది ఎక్కడ హైయెస్ట్ ప్రైస్ ఉంది చెప్పి మనం కన్క్లూడ్ చేద్దాం. యా ప్లీజ్ గో అహెడ్ అండి, మీ మైక్ మ్యూట్ లో ఉందండి. సంజు గారు ఓకే, ఒకసారి శివకుమార్ గారు ఏంటి ఒకసారి మీ ప్రైసింగ్ ఆస్పెక్ట్ లో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో హైయెస్ట్ ప్రైస్ ఎక్కడ ఉంది లోయెస్ట్ ఎక్కడ ఉంది? లోయెస్ట్ ప్రైసింగ్ అంటే నిడమరం రెండు నెక్కలు సార్, ఈ రెండు విలేజ్ హైయెస్ట్ అంటే మీకు ఉద్దనరాన్ పాలెం వెంకటపాలెం ఇవి లింగాయపాలెం రాయపూడి ఇవి హైయెస్ట్ ప్రైసెస్ అండి. రాయపూడి చుట్టుపక్కల ఇప్పుడు ఈ ఐఏఎస్ క్వార్టర్స్ ఐఏఎస్ క్వార్టర్స్ దగ్గరలో ఎన్ఆర్టీ టవర్ దగ్గరలో హైయెస్ట్ అనుకోవచ్చా? అవును సార్ అవే సార్, గవర్నమెంట్ సిటీ చుట్టుపక్కల ఉన్న రాయపూడి లింగాయపాలెం ఉన్నవి బాగా హైయెస్ట్ ఉన్నాయి సార ప్రైసింగ్. రామబాబు గారు మీరు కూడా ఒకసారి మీ వ్యూ. రామబాబు గారు ఒక నిమిషం సార్. అంతే సార్, శివకుమార్ గారు చెప్పినట్టుగా మర్రు లీస్ట్ ప్రైజ్ ఇది అనేది కోట్ చేస్తున్నారు. లీస్ట్ ప్రైజ్ అనేది కాదు, సీరియస్ గా అమ్మే సెల్లర్స్ లేరు అక్కడ, సమస్య అది ఉంది. సో అంటే ఓవరాల్ గా అందరికి చెప్పేది ఒక 10 డేస్ అయితే డస్ట్ అంతా సెటిల్ అవుతుంది, ఏంటి ఎగ్జాక్ట్ గా జస్టిఫైడ్ ప్రైస్ ఏంటనేది మరి ఇంకో సెషన్ లో రివ్యూ చేసుకుందాం. చంద్రశేఖర్ గారు ప్లీజ్ గో అహెడ్, మీరు లాస్ట్ తీసుకుందాం, లాస్ట్ క్వరీ మీ నుంచి. చంద్రశేఖర్ గారు మీ మైక్ మ్యూట్ లో ఉంది. చంద్రశేఖర్ గారు ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ శివకుమార్ గారు, రాంబాబు గారు, వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు అన్సర్టెంటీ అంతా క్లియర్ అయిపోయింది కాబట్టి అమరావతి క్యాపిటల్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఏంటి అనేది నేను కూడా ఇనిషియేటివ్ తీసుకొని లీగల్గా పర్ఫెక్ట్గా ఎక్కడ ఏంటి అనేది నేను ప్రాపర్గా మళ్ళీ గైడ్ చేసే ప్రయత్నం మన మిత్రులతో కలిసి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ మనం ముందు తీసుకెళ్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు. Okay, I'm going to go.